విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తుయేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ఈ దినాన ఈ విధంగా మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబడి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు విలువైన జ్ఞాన సంగతులు మీ పాద సన్నిధిలో నేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన గొప్పదైన అవకాశం కొరకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని సంతృప్తిపరిచి, వారి హృదయాలను సమ్మతిపరిచి, సమాధానపరిచి, ప్రభువా మీ ఎదుట ఎల్లప్పుడూ నిందారహితులుగా, నిర్దోషులుగా వారు నిలువబడినట్లు సహాయం చేయమని, అలాగే మీ పిల్లలకు విలువైన జ్ఞాన సంగతులు విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపచేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహాయమును మెండుగా మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మరి ఒకసారి ఆయన సన్నిధిలో మనమందరం కూడుకొని దేవుని యొక్క సత్యవాక్యాన్ని వినటానికి, ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ప్రభువు ప్రేమలో వర్ధిల్లడానికి, ప్రభువు పాద సన్నిధిలో ఆయన మనకిచ్చేటువంటి అనుగ్రహైశ్వర్యాన్ని బట్టి విలువైన జ్ఞాన సంగతులు నేర్చుకుని మన బ్రతుకులు దిద్దుకోవడానికి దేవుడు మనకు మరికొంత సమయాన్ని దయచేశాడు. ఇది చాలా విలువైన సమయం. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు ఆయన నామానికి నిత్యము మనందరి ద్వారా మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, చాలామంది ఈరోజు సంఘాలకు రావడానికి గల ప్రధానమైన కారణం, చాలామంది ఎందుకు మీరు సంఘానికి వస్తున్నారు అంటే వారు చెప్పేటువంటి ప్రధానమైన ఆన్సర్ ఏంటంటే, నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. సో దేవుని సన్నిధికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది, ఆ మనశ్శాంతి కోసమే నేను ఈ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నాను, సో నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. ఇలా అనుకునేవాళ్ళు చాలామంది సంఘాల్లో కనబడుతూ ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెప్తున్నానంటే, ఈరోజు ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో చాలామంది బోధకులు, పెద్ద పెద్ద లీడర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు, క్రైస్తవ్యానికి మేమే సారథులము, వారధులము, గొప్పవారము, నడిపించే నాయకులము అని చెప్పుకుంటున్న వారు కూడా వారి వారి యొక్క ప్రచారాలలో ఏమని చెబుతున్నారంటే, రండి మనశ్శాంతి పొందండి అంటున్నారు. రండి మనశ్శాంతి పొందండి అంటే మా చర్చ్కి వస్తే చాలు మీకేమొచ్చేస్తుంది, మనశ్శాంతి వచ్చేస్తుంది. ఇదొక రకమైన ఆహ్వానం, కేవలం సంఘాల్లోనే కాదు, బయట అన్యజనులుగా పిలువబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ విధమైన ఆహ్వానాలు పలుకుతున్నారు. టీవీలో మొన్న నేను ఒక యాడ్ చూశాను, చాలా విచిత్రమైన యాడ్ అది. అది మా ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి మామిడాడ, జీ మామిడాడ, గొల్లల మామిడాడ అంటారు యాక్చువల్లీ. సో ఆ గొల్లల మామిడాడలో ఒక బాబా ఉన్నాడట, ఆ బాబాకు సంబంధించినటువంటి యాడ్ ఒకటి టీవీలో ఇచ్చారు, ఒక అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఒక ఆమె నిలువబడి చెప్తుంది, మీకు ఏ సమస్య అయినా, అది ఏ సమస్య అయినా కానివ్వండి, అందులో మనశ్శాంతి లేకపోయినా సరే కొండ దేవతలకు పూజలు చేస్తే మీకు మనశ్శాంతి వస్తుంది. బాబా గారు మామూలుడు కాదు, అంబ పలుకు కొండ దేవర పలుకు అంటాడు, వెంటనే మీకు మనశ్శాంతి వచ్చేస్తుంది. సో మనశ్శాంతి కావాలంటే బాబా గారి దగ్గరికి రండి, ప్రత్యేకమైన పూజలు చేయించుకోండి, ప్రత్యేకంగా రేటిచ్చుకోండి, గుడ్డు కొట్టించుకొని వెళ్ళిపోండి.
సో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం వింటున్నాం. వాళ్ళు కూడా చిత్ర విచిత్రమైన అడ్వర్టైజ్మెంట్లు ఇవి. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ప్రజలను ఆకర్షిస్తున్నారు. మీకు రండి, మనశ్శాంతి కావాలంటే మా దగ్గర రండి, మేము ఇస్తాం. ప్రియులరా, ఈరోజు సమాజంలో చాలామంది నిజంగానే మనశ్శాంతి లేకుండా ఉన్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఆ బలహీనతని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. నిజంగానే చాలామందికి మనశ్శాంతి లేదు, చాలామంది మానసికంగా ఆనందంగా లేరు. ఉదయం లేస్తూ బాధగా లేస్తున్నారు, రాత్రి నిద్రపోతూ బాధగా నిద్రపోతున్నారు. చాలామందిని ప్రశ్నించినప్పుడు మీరు హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అంటే, ఏమో గుర్తులేదండి, చాలా సంవత్సరాల నుంచి మేము ఇలాగే ఉన్నాం, మా జీవితాల్లో అసలు సంతోషం లేదు, మా జీవితాల్లో అసలు ఆనందం లేదు. సంతోషం ఆనందం మర్చిపోయి బాధకు దుఃఖానికి మా బ్రతుకులో చోటిచ్చి ఇదిగో ఇలా జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. ఏదో యాంత్రికంగా యంత్రాల మాదిరిగా బ్రతుకుతున్నాం, మేము బ్రతుకుతున్నాం అన్నట్టు. ఒక పశువు బ్రతుకుతుంది, నేను బ్రతుకుతున్నాను అన్నట్టుగా బ్రతుకుతున్నాను తప్ప మా జీవితంలో నిజంగానే మనశ్శాంతి లేదు, మా జీవితంలో నిజంగానే సంతోషం లేదు, మా జీవితంలో నిజంగానే ఆనందం లేదు అని చెప్పుకునేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. పైకి వాళ్ళు మామూలుగా మనలాగే కనబడతారు, కానీ వాళ్ళ హృదయంలో మాత్రం ఆ దుఃఖం తాండవిస్తూ ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, ఒకడు నవ్వు చుండినను వాని హృదయంలో దుఃఖం ఉండవచ్చును అన్నాడు. ఎస్, ఒకడు పైకి ఎలా ఉన్నాడట, నవ్వుతున్నాడట. అరే పైకి నవ్వుతున్నాడు కాబట్టి వీడు హ్యాపీగా ఉన్నాడు, మనశ్శాంతిగా ఉన్నాడు అని మనం అనుకోవడంలో అర్థం లేదు. ఒకవేళ వాడు పైకి నవ్వుతున్నప్పటికీ కూడా మనస్సులో ఏదో తెలియని దుఃఖం, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని దిగులు, ఏదో తెలియని ఆవేదన, ఇది అతని హృదయాన్ని ఆవరించి ఉండొచ్చు. అది పైకి కనబడకుండా అతడు మేనేజ్ చేస్తూ పైకి మాత్రం చిరునవ్వు పులుముకొని పెదాల మీద కాలం గడుపుతూ ఉండొచ్చు. కానీ ఇది ముదిరిపోతే, కొన్ని సంవత్సరాల పాటు ఇది కంటిన్యూ అయితే అతడు శాశ్వతంగా దుఃఖాక్రాంతుడుగా మారిపోయి అక్కడి నుంచి తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఈరోజు సమాజంలో చాలామంది మనశ్శాంతి కోసం వెతుకుతూ మనశ్శాంతి దొరకక, మనశ్శాంతి లభించక, ఆ మనసుకి సాంత్వన దొరకక, ఆ మనసుకి సాంత్వన లభించక చాలామంది మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు ఉన్నారు. ఈ మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళందరినీ మీరు అడగండి, ఎందుకు మీరు మత్తు పదార్థానికి అడిక్ట్ అయిపోయారు, దీంట్లో ఏముంది మీకంటే, నాకు ఇక్కడే కొంత మనశ్శాంతి లభిస్తుంది అంటాడు. అంటే వాడి మనసును అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు, బార్కి వెళ్ళి కొంచెం మందు తాగి పడిపోతే, లేదా సిగరెట్ కాలిస్తే, లేదా గుట్కా మట్కా పాన్ పరగ్ ఇలాంటివి వాడితే, లేదు ఇంకా భయంకరంగా డ్రగ్స్ అనేవి శరీరానికి ఇంజెక్ట్ చేసుకుంటే, లేకపోతే కొకైన్, హెరైన్, బ్రౌన్ షుగర్ ఇలాంటి దౌర్భాగ్యకరమైనవన్నీ కూడా శరీరంలోనికి ఎక్కించుకుంటే, లేదు గంజాయి ఇలాంటి వాటికి అలవాటు పడితే మానసికంగా శాంతిని పొందుకుంటున్నాం మేము, ఇదే మాకు మనశ్శాంతినిస్తుంది అని భావించి వాటికి ఎడిక్ట్ అయిపోయి తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనశ్శాంతి కోసం వాళ్ళు దానిని ఆశ్రయిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు, వాళ్ళు మనశ్శాంతి కోసం దాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రియులరా, వాటిని ఆశ్రయించడం వల్ల మనశ్శాంతి లభిస్తుందా అని అంటే, ఎంత మాత్రం లభించదు సరికదా, మరింత దుఃఖం పెరిగిపోతుంది, మరింత దుఃఖం వాళ్ళని ఆవహిస్తుంది. మరి దీని అంతటికీ పరిష్కారం ఒక చర్చికి వెళ్ళిపోయినంత మాత్రాన, ఎవరిదో ఆహ్వానం విని వాళ్ళ దగ్గర సరుకు లేకపోయినా, వాళ్ళ దగ్గర ఏ విధమైన సబ్జెక్టు లేకపోయినా, అక్కడికి వస్తే చాలు మీకు మనశ్శాంతి వచ్చేస్తుంది అనే తప్పు ప్రకటన విని, ఒక తప్పుడు ప్రకటన విని అక్కడికి వెళ్ళి కూర్చుని ఇంటికి వచ్చినంత మాత్రాన మనకు మనశ్శాంతి రాదు. ఏదో ఒక కొండ దేవతకు పూజలు చేస్తానో మీరు రండి అని ఒక బాబా, ఒక మాయ బాబా పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పూజలు చేసి ఒక చేతికి తావీదు కట్టి, లేకపోతే ఒక ఏరుముక్క లాంటిది కట్టి, లేకపోతే మెడలో ఒక దండేసి
ఇంటికి పంపించేస్తే అది తెచ్చుకుని ఇంట్లో కూర్చున్నంత మాత్రాన మనకు మనశ్శాంతి వచ్చేస్తుందా అంటే అలా కూడా మనశ్శాంతి రాదు. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్, మన బలహీనతను క్యాష్ చేసుకోవడానికి ఈ సమాజంలో చాలామంది చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్. ఈ చీప్ ట్రిక్స్ అడ్డం పెట్టుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. ఇది నిజం, ఇవన్నీ చీప్ ట్రిక్స్. మా దగ్గరకు వస్తే మీకు ఏదో అయిపోద్ది, మా దగ్గరకు వచ్చేస్తే మీరు స్వస్థతలు పొందేసుకుంటారు, మా దగ్గరకు వచ్చేస్తే మీకు అన్ని మేలులే, మీ కేసులు గెలిచేస్తారు, మీకు అప్పులు తీరిపోతాయి, మీకు రోగం తగ్గిపోతుంది, సమస్యలన్నీ వదిలిపోతాయి, ఇట్టే మాయమైపోతాయి, నేను చెయ్యిస్తే చాలు ఇట్టే మాయమైపోతాయి, ఇలాంటి మాటలు ఈ సమాజానికి చెప్పి ఈరోజు ఈ సమాజాన్ని దోచుకుంటున్న వాళ్ళు కోకొల్లలు. కానీ సమాజం ఎందుకు వాళ్ళనే నమ్ముతుంది, సమాజం ఎందుకు వాళ్ళని నమ్ముతుంది అని అంటే సమాజం ఎంత బలహీనంగా ఉందో మనకు అర్థం కావాలి. అక్కడే ఒక మనిషి ఎంతో బలహీనుడైతేనే అతడు ఇతడిని మోసగించగలుగుతాడు, అతని బలహీనత వల్లే అతడు మోసపోతున్నాడు. సో అతనిలో ఉన్నటువంటి ఆ బలహీనత సత్యమేదో అసత్యమేదో కూడా తెలుసుకొనివ్వకుండా అతని కన్నుల్ని మూసేసింది. అలా కన్నులు మూయబడిన వాడుగా ఏది నిజం ఏది అబద్ధం, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే దాన్ని గుర్తించలేని స్థితిలోనికి మనుషులు వెళ్ళిపోయారు. సో అందుకే చాలామందిని బాగు చేయడం కూడా కష్టం. ఇలాంటి బలహీనతలు కలిగిన చాలామందిని బాగు చేయడం కూడా కష్టం. వాళ్ళు చివరికి అదే నమ్ముతూ ఉంటారు, మాకు నిజంగా అక్కడే ఏదో ఉంది అంటారు, అక్కడే ఏదో లభిస్తుంది అంటారు. చిన్నప్పుడు మా తాత ఒక విషయం చెప్పేవాడు, ఈ ఇతని బలహీనత ఏ స్థాయిలో ఉందంటే ఒక గురువుగారి దగ్గరికి నాకు ఏదైనా మందు ఇవ్వండి అని వెళ్తే అతను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవాడట. వస్తూ వస్తూ చేతిలో ఒక నల్లటి చిన్న ఉండ తీసుకుని వచ్చేవాడట, ఒక చిన్న ఉండ నల్లగా ఉండేదట, చిన్న ఉండ తీసుకుని వచ్చేవాడట. ఆ చేతిలో పెట్టేవాడు, ఇది మామూలుది కాదు, ఇది ఎంతో సాధన చేస్తే ఎంతో తపస్సు చేస్తే ఇది వచ్చింది, ఖచ్చితంగా నీ రోగం నయమైపోతుంది అనేసరికి వాడు దాన్ని పట్టుకుని వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు పళ్ళు పలహారాలు అనేది తెచ్చి, నిజంగా గురుగారు ఇది మామూలు మహత్యం కాదు మీ మహత్యం, అది నిజంగా నేను ఒకరోజు ఇలా వేసుకున్నానో లేదో మీరు చెప్పినట్టుగా రోగం ఇట్టే చేత్తో తీసి పడేసినట్టు పోయింది, అమ్మో మీ మహత్యం మామూలు మహత్యం కాదు అన్నాడు. ఇంతకీ ఏంటో మందు, గురుగారు లోపలికి వెళ్ళి ఏం తెస్తున్నారు ఎలా తెస్తున్నారు అని అంటే గురుగారు లోపలికి వెళ్ళి ఏం తేడట్లే, లోపలికి వెళ్ళి శుభ్రంగా తన మెడ నలుపుకొని ఒక ఉండ తయారు చేసి తీసుకొచ్చి చేతిలో పెడుతున్నాడు. అంటే దీనికి గురువుగారికి కావాల్సిన పెట్టుబడి ఏంటో తెలుసా, రోజుకి ఒక్కసారి కాదు కదా 5 రోజులకు ఒకసారి స్నానం చేస్తే సరిపోద్ది, అసలు స్నానం చేయకుండా ఉన్నా సరిపోద్ది, ఇంకా అంతకుమించి గురుగారికి పెట్టుబడి ఏమీ అవసరం లేదు, చాలా తక్కువ పెట్టుబడి, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అన్నమాట. అవతలివాడి మనస్సాక్షి ఎంత బలహీనంగా లేకపోతే ఇతని వ్యాపారం ఇంత అద్భుతంగా కొనసాగుతుంది, మీరు ఆలోచించండి. సో వాళ్ళ మనస్సాక్షి బలహీనం కావటాన్ని బట్టి, వాళ్ళు మనశ్శాంతి కోసం వెతకటాన్ని బట్టి అవతల పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టీస్ క్యాష్ చేసుకుంటున్నాయి. అందుకే మీరు చాలామందిని గమనించి ఉంటారు, వాళ్ళని ఈరోజు మన క్రైస్తవ సమాజం నెత్తిన పెట్టుకుని మోస్తుంది, నెత్తిన పెట్టుకుని. గురుగారిని కలవాలంటే 10,000 అడ్వాన్స్ కట్టాలి, స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో తీయించుకోవాలంటే కనీసం 5-10,000 ఇవ్వాలి. అలా ఇచ్చి ఫోటోలు మనమే తీయించుకుంటాం, మనమే తీయించుకుంటాం ఫొటోస్, మనం వాళ్ళని కలవటానికి మనమే అడ్వాన్సెస్ కడతాం, 20,000 కడతాం, 10,000 కడతాం, 30,000 కడతాం, కట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయించుకుంటాం, అవి తెచ్చుకొని ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకుని కూర్చుంటాం. 20,000 పోయినా మనకు పెద్ద బాధ అనిపించదు, 30,000 పోయినా మన మనసుకు పెద్ద బాధ అనిపించదు, ఎందుకంటే మనకు అక్కడ ఏదో మనశ్శాంతి లభించబోతోంది అనే ఒక మూఢ విశ్వాసం, ఒక అంధ విశ్వాసం. ఎంత బలహీనంగా మన మనస్సాక్షిని మనం మార్చుకున్నాం చూడండి, ఎంత బలహీనంగా మారిపోయారు ఈరోజు సమాజంలోని మనుషులు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మనశ్శాంతి, ఆ మనశ్శాంతి కోసం వీళ్ళు వెతుక్కుంటున్నటువంటి మార్గాలలో గుంటల్లో పడిపోతున్నారు. ప్రియులారా, నేను ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ఎవరు సిగ్గుపడొద్దు. నేను గత వారాల్లో కూడా మీకు చెప్పాను, మీరందరూ దేవుని వాక్యం దగ్గర పేషెంట్లు. మీరందరూ ఎక్కడికి వచ్చారు,
దేవుని వాక్యంతో మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఒక ఆత్మీయ వైద్యశాలకు వచ్చారు. ఇది ఒక ఆత్మీయ వైద్యశాల. ఒక వైద్యుడి దగ్గరికి మీరు వచ్చారు. ఇక్కడ ఆత్మీయంగా మీ అందరికీ వైద్యం చేయబడుతుంది. మీరందరూ ఆత్మ సంబంధంగా రోగులుగా ఉంటే ఇది ఒక ఆత్మీయ వైద్యశాల. అయితే ప్రభు ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి కాదు. ఏ ఆసుపత్రి? ప్రభు ఆసుపత్రి. ప్రభు ఆసుపత్రికి మీరు అందరూ వచ్చారు. ప్రభు ఆసుపత్రికి వచ్చిన మీరు, నేను ఎప్పుడు చెప్తుంటాను, డాక్టర్ దగ్గర ఎప్పుడు ఏం చెప్పకూడదు? అబద్ధాలు చెప్పకూడదు. నిజమది, డాక్టర్ తిడతారనో లేకపోతే ఏదో అంటారనో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. చెప్పామా? మన గొయ్యి మనం తీసుకున్నట్టే, మన గొయ్యి మనం తీసుకున్నట్టే. నీకు ఇలా ఎలర్జీ వచ్చేసిందంటే ఏం తిన్నావు అంటే, ఏమి తినలేదండి, ఒట్టిన వచ్చేసిందంటే వేరే మందు ఇచ్చేస్తారు. లేదండి పలానా తిన్నాను అందుకే ఇలా అయిందంటే దానికి సంబంధించిన మందు ఇస్తారు. సో ఎప్పుడు కూడా అబద్ధం అనేది చెప్పకూడదు. అలాగే ఇప్పుడు మీరు ప్రభు ఆసుపత్రికి వచ్చారు. ప్రభు ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా మీరు అబద్ధం చెప్పకూడదు. నేను మిమ్మల్ని అందరూ సూటుగా అడుగుతున్నాను, నిజంగానే నాకు మనశ్శాంతి లేదన్న వాళ్ళు చేయొద్దండి. నేను హ్యాపీగా లేనండి, నేను సంతోషంగా లేను, నేను ఏదో బాధగా ఉంటుంది నాకు ప్రతిరోజు, నేను ఇబ్బందిగా ఉంటున్నాను అన్నవాళ్ళు, యువతులైనా పర్వాలేదు, యువకులైనా పర్వాలేదు, వృద్ధులైనా పర్వాలేదు, పెద్దలైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఇదే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సో మిమ్మల్ని నిలబెట్టి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇంటర్వ్యూ కూడా చేయను. మీరున్న ప్లేస్లోనే కూర్చుంటారు, నేనున్న ప్లేస్లోనే ఉంటాను. బట్ నాకంటూ ఒక ఐడియా కావాలి, మీకంటూ ఒక క్లారిటీ రావాలి. దానికోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో నాకు ఎందుకో మనశ్శాంతి లేదండి, ప్రశాంతత లేదు, ఇదివరకు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని, ఇదివరకు నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఒకేసారి చేతి చూపించండి అందరూ. ఇదివరకు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని, ఇదివరకు నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని, ఇప్పుడు నేను అంత హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నేనంత ప్రశాంతంగా లేను, ఇప్పుడు నా మైండ్ హ్యాపీగా లేదు, నేను మనశ్శాంతిగా లేను అన్నవాళ్ళు దయచేసి చేతి చూపించాలి. ఏం సిగ్గుపడద్దు. ఒకటి, ఇంకా రెండు, ఇంకా అలా ఉంచండి కాసేపు, అలా ఉంచండి కాసేపు. ఏ ఫోటోలు తీసుకోలే, ఫోటోలు ఏం తీసేది ఏం లేదు. ఇంకా ఎంతమంది ఉన్నారు, నాకు ఎందుకో మనశ్శాంతిగా లేదు, నేను ఈ మధ్య మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను, నాకెందుకో ప్రశాంతత లేదు, హ్యాపీగా నా లైఫ్ లేదు అన్నవాళ్ళు చూసారా, చాలామంది ఉన్నారు కదా. సో వీళ్ళందరికీ ఇప్పుడు ఏం అవసరం అంటే వైద్యం అవసరం. ఇప్పుడు చెయ్యెత్తిన వాళ్ళందరూ క్రైస్తవులా కాదా, ఐ మీన్ క్రీస్తును నిజంగా విశ్వసించారా లేదా, ఇది మరో ప్రశ్న. దీనికి కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు. ఎందుకంటే వైద్యం ప్రారంభించబోయే ముందు ఇవన్నీ వైద్యుడిగా అడగటం నా ధర్మం. నువ్వు వైద్యుడు పెట్టి MBBS ఎప్పుడు చేసావని చెప్పకు, అని అడగకు. అర్థమైందా? నేను MBBS చేసిన వైద్యుడిని కాదు, ప్రభువు దగ్గర నేర్చుకున్న వైద్యుడిని. MBBS కాదు, ప్రభువు దగ్గర నేర్చుకున్న వైద్యుడిని. కనుక మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి, రైట్? ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, మనశ్శాంతి లేదని చేతులెత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందులో యవనస్తురాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చాలా వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రైట్? మీలో చాలామందికి మనశ్శాంతి లేదు, యువకులు కూడా ఉన్నారు, సంతోషం. మీరు క్రీస్తును నిజంగా విశ్వసించారా లేదా, నాకు దానికి కూడా క్లారిటీ కావాలి. నేను క్రీస్తును విశ్వసించలేదండి, అయినా కానీ నాకు మనశ్శాంతి లేదు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఇందాకెత్తిన వాళ్ళే మళ్ళీ అడుగుతాను, నేను క్రీస్తును నమ్మట్లేదు, నాకు ఆయన మీద విశ్వాసం లేదు, నాకు ఆయన మాటల మీద కూడా విశ్వాసం లేదు, అయినా నాకు మనశ్శాంతి లేదు అన్నవాళ్ళు ఇప్పుడు మరలా మీ చేయి చూపించాలి. ఎవరన్నా ఇందాక చేయెత్తిన వాళ్ళనే మళ్ళీ ఇదే ప్రశ్న, ఇందాక చేయెత్తిన వాళ్ళకే మళ్ళీ ఇదే ప్రశ్న ఇందాక చేయెత్తిన వాళ్ళకే ఏంటంటే, నేను క్రీస్తును నమ్మట్లేదు, క్రీస్తును నేను అంగీకరించలేదు, ఆయన మీద నాకు అసలు విశ్వాసం లేదు, ఆయన మాటల మీద కూడా నాకు అసలు విశ్వాసం లేదు, నేను మామూలుగా వచ్చాను ఇక్కడికి, నాకు మనశ్శాంతి లేదు, ఈ కేటగిరీలో ఎవరైనా ఉంటే దయచేసి మీ చేతి చూపించండి. ఎవరు లేరు, అంతే కదా. అంటే ఇందాక నాకు మనశ్శాంతి లేదు అని చెయ్యెత్తిన వాళ్ళందరూ కూడా క్రీస్తు నమ్మిన వాళ్ళే, క్రీస్తు నమ్మారు. క్రీస్తు అంటే మీకు విశ్వాసం ఉంది, క్రీస్తు మాటల మీద మీకు గౌరవం ఉంది, క్రీస్తుని మీరు ప్రేమిస్తున్నారు, రైట్? రైట్. ఇప్పుడు నేను పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. క్రీస్తు అనే మహానుభావుడి భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న మానవ సమాజ జీవనం వేరు, మానవ జీవనం వేరు. ఎప్పుడైతే క్రీస్తు ఈ ప్రపంచంలోనికి అడుగుపెట్టాడో, ఎప్పుడైతే క్రీస్తు సామ్రాజ్యం ఈ భూమి మీద ప్రారంభమైందో, ఎప్పుడైతే క్రైస్తవులు అనే ఒక వర్గం, ఒక రాజ్యం ఈ భూమి మీద ప్రారంభించబడిందో, ఆటోమేటిక్గా
మానవ సమాజంలో చాలా అనూహ్యమైన మార్పులు, అంటే వారు మానసికంగా చాలా అనూహ్యమైన మార్పుల వైపుకు అడుగులు వేశారు. అసలు అంత అనూహ్యమైన మార్పులు రావటానికి గల కారణం ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇక్కడ మీకు ఒక విచిత్రమైన సందర్భం బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఒకసారి అది చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2:44 నుంచి చదువుదాం. అందులో మీరు రౌండ్ చేయాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, ఇమ్మీడియట్గా దాన్ని రౌండప్ చేసేయాలి. రైట్, చదువుదాం. అపోస్తలుల కార్యాలు 2:44. విశ్వసించిన వారందరూ అంటే మీరు అందరూ విశ్వాసులే కదా, రైట్? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి అంటే కలిసి ఉండి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ, అండర్లైన్ చేయండి దాన్ని లేదంటే రౌండప్ చేయండి, దేంతోనూ? ఆనందముతోనూ. నిజంగా చరస్థిరాస్తులమ్మి ఒక చోట పెట్టుకుని అందరూ తింటున్నప్పుడు సాధారణంగా ఏముండాలంటే భయం ఉండాలి, ఫ్యూచర్ ఏమైపోతుందో అని. సాధారణంగా మనిషికి ఫ్యూచర్ మీద ఎప్పుడు భయమే, గతం మీద ఎప్పుడు ప్రేమే, వర్తమానాన్ని అసలు పట్టించుకోడు. అర్థమైందా? ఫ్యూచర్ అంటే భయం, గతం అంటే ప్రేమ, వర్తమానం అంటే అలుసు, అస్సలు పట్టించుకోరు. నిజంగా వీళ్ళే పిచ్చోళ్ళు అంటారు, వీళ్ళనే పిచ్చోళ్ళు అంటారు. జరిగిపోయిన గతాన్ని పదే పదే తలుచుకుంటారు. దాన్ని వెళ్ళి మార్చగలరా? వెనక్కి వెళ్ళి మార్చగలరా? మార్చలేరు, కానీ దాన్ని తలుచుకుంటారు. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అసలు అదేంటో తెలుసుకోగలరా? తెలుసుకోలేరు, కానీ ఎక్కువ ఆలోచిస్తారు. వర్తమానం ఆల్రెడీ చేతిలో ఉంది, దీన్ని యూజ్ చేసుకోవాలి, కానీ దీన్ని ఎలా చూస్తారు? అలుసుగా చూస్తారు. ఈ విధంగా వాళ్ళు ఆనందం లేని వాళ్ళుగానే ఉంటారు ఎప్పుడు కూడా, ఎందుకంటే డైలీ వాళ్ళ దినచర్య ఇదే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తుంటే ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆనందంగా ఎలా ఉన్నారు వీళ్ళు? ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు అసలు? ఆనందముతో అన్నాడు. అలాగే నిష్కపటమైన హృదయముతో ఆహారం తింటున్నారట. కొంతమంది ఆహారం తినేటప్పుడు వంట పట్టట్లేదంటారు, చూసారు ఎప్పుడైనా? నిజమే అది కూడా. మానసికంగా బాలేని వాడికి మంచి ఆహారం పెట్టినా వంట పట్టదు, వాడు అలాగే ఉంటాడు పీనుగులాగా. ఎందుకు అలా ఉంటున్నాడంటే వాడు తిన్నది వాడికి ఏమవట్లేదు, వంట పట్టట్లేదు, తింటున్నాడు మంచి ఫుడ్డే తింటున్నాడు, కానీ ఎప్పుడైతే మానసికంగా లేడు, ఆనందంగా లేడో, ఎముకలు నలిగిపోతున్నాయి. ఆ దుఃఖంతో వాడు బాధ అనుభవిస్తున్నాడు, ఆ దుఃఖంతోనే ఆహారం తింటున్నాడు, దుఃఖంతోనే నిద్రపోతున్నాడు. దుఃఖం, ఇది తప్ప ఇంకోటి ఏమీ లేదు. అందుకే మనశ్శాంతి లేదు, నిద్ర పట్టట్లేదు, నా జీవితం ఎలా అయిపోయింది, అలా అయిపోయిందని ఇదే ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్న సంతోషాన్ని కూడా ఛిద్రం చేసుకుంటూ నాకు మనశ్శాంతి లేదు మహాప్రభో అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఎక్కడున్న పరిస్థితిని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వీళ్ళకి ఎందుకు ఇంత ఆనందం ఉంది? వీళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? వీళ్ళు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు అని అంటే, వీళ్ళు తమ జీవిత పరమార్థాన్ని చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎంత స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు అని అంటే, మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి కూడా తన యొక్క జీవితాన్ని విశ్లేషించుకోవటంలోనే అసలైన ఆనందాన్ని వెతుక్కోగలుగుతాడు. ఇప్పుడు వీళ్ళు తమ తమ జీవితాలను విశ్లేషించుకున్నారు. ఎలా విశ్లేషించుకున్నారంటే, ఇంతవరకు నేను బ్రతికిన బ్రతుకు ఏదైతే ఉందో దానికి అర్థం తెలీదు, పరమార్థం తెలీదు. కానీ ఈరోజు నా బ్రతుకు ఒక అర్థం తెలిసింది, నా బ్రతుకు ఒక పరమార్థం తెలిసింది. నా బ్రతుకులో నేను ఏవైతే కోల్పోయానో అవి నేను తిరిగి సంపాదించుకోవటానికి నాకంటూ ఒక అవకాశం లభించింది.
ఇన్నాళ్ళు నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరనుకున్నాను, కానీ నా గురించి సాక్షాత్తు నన్ను సృష్టించిన దేవుడే ఆలోచిస్తున్నాడన్న సత్యాన్ని గ్రహించగలిగాను. ఎప్పుడైతే ఇది గ్రహించగలిగానో, నేను అసమర్థుణ్ణి కానని, నేను అనాథను కానని, నేను ఒంటరిని కానని, నేను విడువబడిన వాడను, విడువబడిన దానను కానని, నాకు ఒక సహాయం ఉందని, నా గురించి ఆలోచించేవాడు ఉన్నాడని, నన్ను ప్రేమించేవాడు ఉన్నాడన్న సత్యాన్ని నేను గ్రహించగలిగాను. ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట కూడా వాళ్ళ హృదయాలలో నాటుకుపోయింది. ఆ మాట ఏంటో కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను సువార్త 14:27 జాగ్రత్తగా చూడాలి. యోహాను సువార్త 14:27 ఏమని రాయబడింది చూడండి అక్కడ, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. జాగ్రత్తగా చూడండి, యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి అనగానే అక్కడ పుట్నోట్లు ఏమని రాయబడింది, ఉత్తరవాది లేక క్షమించండి సమాధానము. చూసారా, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అనగా పీస్, సమాధానమును మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. అందుకని మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్నాడు. మీ హృదయంలోనికి కలవరం వద్దు, భయం వద్దు. మీ హృదయానికి కలవరము వద్దు, భయము వద్దు. అందుకే మీ మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరముగా ఉండండి. నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళుతున్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవడం, మీకంటూ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. అసలు నేను ఆలోచించేదే అహర్నిశలు మీ గురించి, మీ గురించి తప్ప నేను ఇక దేని గురించి ఆలోచించట్లేదు అన్నట్టుగా ఆయన చేసినటువంటి వాగ్దానాలు, వాళ్ళ జీవితం వాళ్ళ కళ్ళ ముందు కనబడేసరికి వాళ్ళ స్థాయి ఆటోమేటిక్గా పెరిగిపోయింది. వాళ్ళ నిరీక్షణ వాళ్ళ స్థాయిని పెంచేసింది. వాళ్ళలో ఒక నూతన ఉత్సాహం పొంగుతూ వచ్చింది. ఆ నూతన ఉత్సాహం వలన, నూతన ఆనందం వలన వాళ్ళు ప్రతిదినం చాలా హ్యాపీగా గడుపుతున్నారు, చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఇప్పుడు మీకు నేను సొల్యూషన్స్ ఇచ్చే దిశగా మీకు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. అసలు మీరు ఆనందంగా లేరు అంటే, మీరు మనశ్శాంతిగా లేరు అంటే, మీకు ఐ థింక్ ఏదో ఒక ప్రాబ్లం ఉండి తీరాలి కదా, రైట్? ఒక ప్రాబ్లం మీకు ఉండి తీరాలి. ప్రాబ్లమ్స్ అనేవి రెండు రకాలు. ఒకటి మనకి సంబంధం లేకుండా వాటంతటా వచ్చేవి, రెండు మన చేతులతో మనం క్రియేట్ చేసుకున్నవి. రాసుకోండి ఒక పేపర్ మీద. ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలు? రెండు రకాలు. నెంబర్ వన్, మనకి సంబంధం లేకుండా మనకు వచ్చాయి. రెండు, మన చేతులతో మనమే తెచ్చుకున్నవి. ఇవి ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి రెండు రకాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందాక చేయిత్తారు మనశ్శాంతి లేదన్న వాళ్ళు, చేయిత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉందనేది ఖచ్చితం కదా? మీకు ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంది, ఖచ్చితం, రైట్? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకున్నటువంటి ప్రాబ్లం బాగా థింక్ చేసి చెప్పాలి, కంగారు పడిపోయి ఆన్సర్ ఇవ్వకూడదు, బాగా థింక్ చేసి చెప్పండి. మీకు ఈరోజు మనశ్శాంతి లేకుండా చేసినటువంటి సమస్యగా మీరు ఏదైతే భావిస్తున్నారో, నాకు మానసికంగా ప్రశాంతత లేదు, ఆనందం లేదు, సంతోషం లేదని మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఆ సమస్య మీరు అనుభవిస్తున్నటువంటి ఆ సమస్య దానంతటదే మీ ప్రమేయం లేకుండా వచ్చినదా, లేక ఆ సమస్యకు మీరే కారకులా? దీనికి మీ సమాధానం ఏంటి? ఆ సమస్యకు, నా సమస్యకు నిజం చెబుతున్నాను నేనే కారణం అన్నవాళ్ళు చేయొద్దండి. చూసారా, రెండు చేతులు లేచాయి, మూడు, ఇంకా ఇంకా, నా సమస్యకు నేనే కారణం, నేను చేసిన దాని వల్లే, నేను దాన్ని ఆహ్వానించడం వల్లే, నేను తలుపు తీయటం వల్లే, నేను డోర్ ఓపెన్ చేయటం వల్లే అది నా జీవితంలోకి వచ్చింది, అప్పటి నుంచి నా మనశ్శాంతి పోయింది అన్నవాళ్ళు చూసారు కొంతమంది ఉన్నారు. లేదు, నేను ఊహించలేదు, నా ప్రమేయం లేదు, నా ప్రమేయం లేకుండా నేను సమస్య నా దగ్గరకు వచ్చింది అన్నవాళ్ళు చేయొద్దాలి. ఇప్పుడు ఇందాక నాకు మనశ్శాంతి లేదన్న వాళ్ళు మళ్ళీ అడుగుతున్నాను, నా ప్రమేయం లేదండి, నా నేను పావలా తప్పు కూడా నేను చేయలేదు, నా వల్ల ఏ తప్పు జరగలేదు, కానీ ఆ సమస్య అలాగే వచ్చేసింది నాకు, దానివల్ల నేను ఇప్పుడు మనశ్శాంతి కోల్పోయాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి? అర్థమవుతుందన్నమాట మీకు, రైట్? అంటే ఇప్పుడు నేను ఏమని ఫిక్స్ అవ్వచ్చు అంటే,
మీకు మనశ్శాంతి లేకుండా చేసిన ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో ఆ ప్రాబ్లాన్ని క్రియేట్ చేసుకున్నది ఎవరు? మీరే. మీ చేతులతో మీరే ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుని మీరు ఇప్పుడు ఏమంటున్నారు? నాకు మనశ్శాంతి లేదండి, సంతోషం లేదండి, ఆనందం లేదండి, దుఃఖంగా ఉన్నాను, బాధగా ఉన్నాను, ఇది నా చేతులతో నేను చేసుకున్న స్వయంకృత అపరాధం, ఇది నేను చేసుకున్న తప్పు, నేను చేసుకున్న తప్పు వల్లే నాకు మనశ్శాంతి లేదు, ఇది మీరు ఇచ్చేటువంటి సమాధానం. ప్రియులరా, మనశ్శాంతి లేదు అనే పదాన్ని మీరు పలకటానికి ముందు ఆ మనశ్శాంతిని మీరే పాడు చేసుకుని, మీరే దాన్ని పాడు చేసుకుని ఏడుస్తున్నారు, మీరే దాన్ని పక్కన పెట్టేసుకుని బాధపడిపోతున్నారు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, మనశ్శాంతిని సంపాదించుకునేది మీరే, మీరు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లంకి, దానంతట వచ్చే ప్రాబ్లంకి సొల్యూషన్ వేరే ఉంది, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లంలో మీరు మనశ్శాంతిని కోల్పోయారనడానికి మరలా తిరిగి ఆ మనశ్శాంతిని మీరే తెచ్చుకోవచ్చు, దానికి కూడా మార్గం ఉంది. కానీ మీరు ఏం చేస్తారంటే ఆ మార్గాన్ని ఆశ్రయించకుండా, మనశ్శాంతిగా ఉండే మార్గాన్ని మీరు ఆశ్రయించకుండా ఎప్పుడూ దీన్నే తలుచుకుని బాధపడుతూ దుఃఖపడుతూ దాన్ని పెంచి పోషిస్తూ అనవసరంగా మీ జీవితంలో ఉన్న ఆనందాన్ని మీరు మిస్ చేసుకుంటారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఆనందంగా లేను, మనశ్శాంతిగా లేను అన్నవాళ్ళు వాళ్ళకు తెలియకుండానే ఒక అబద్ధం చెప్తున్నారు. అబద్ధం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితంలో అసలు ఆనందం లేదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఆనందం ఉంది, దాన్ని వాళ్ళు గుర్తించలేదు. అంతే, నిజం. వాళ్ళ జీవితంలో ఆనందం ఉంది, దాన్ని వాళ్ళు గుర్తించలేదు. గుర్తించలేకపోవటాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకు అస్సలు సంతోషం లేదండి, నేను దురదృష్టవంతుడిని, ప్రపంచంలో నాకంటే దరిద్రుడు ఎవడు ఉండడు, ప్రపంచంలో నాకంటే పనికి మాలింది ఎవరిది ఉండదు, నేను అసలు వేస్ట్ అండి, నా లైఫే వేస్ట్ అండి, నా బ్రతికే వేస్ట్, అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను ఒక్కడనే ఇలా ఏడుపు కూడా తింటున్నాను, నేను ఒక్కదాన్నేనండి ఇలా అయిపోయాను, ప్రపంచం అంతా చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తుందో అని అనుకునేవాళ్ళు చాలామంది ఇక్కడి నుంచే రాంగ్ స్టెప్ తీసేసుకుంటారు. ఇది ముదిరిపోయే కొలది రాంగ్ స్టెప్లోకి వెళ్ళిపోతారు. ఇది ముదిరిపోతూ రకరకాల రాంగ్ స్టెప్స్ తీసేసుకుని ఈరోజు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజం, దేవునికి దూరం అయిపోయారు వాళ్ళు. రైట్, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఉదయాన్నే మీరు లేచారు, నీళ్లు తాగామన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పటివరకు నీళ్లు తాగామన్నవాళ్ళు అందరూ తాగారు, ఎందుకు అలా సంశయిస్తారు? పొద్దునుంచి ఇప్పటివరకు నీళ్ళు తాగలా, ఒక గ్లాస్ కూడా తాగలా, తాగారు కదా. రైట్, ఇప్పుడు నీళ్లు తాగటం అనేది ఆనందమా కాదా? ఏమానందం, నీళ్ళు తాగితే ఆనందం, నీళ్ళు ఏమైనా అమృతం ఏంటండి? నీళ్ళు ఏమైనా అమృతం అండి? నీళ్ళు తాగితే ఆనందమా? బుద్ధి జ్ఞానం లేదు నీకు, ఏం మాడుతున్నావు నువ్వు అని నువ్వు అనొచ్చు. కానీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఎడారిలో దిక్కుతోచని పరిస్థితిలో, చుక్క నీటికి ముఖం వాంచిపోయిన పరిస్థితిలో నువ్వుంటే, అప్పుడు నీకు నీరు అమృతం కంటే గొప్పది. వాణ్ణి ఎల్లడుగు చెప్తాడు, దాహం అన్నవాడికి ఒక్క చుక్క నీరు కూడా దొరకలేదు, నువ్వు దాహం అనగానే కొండ దగ్గరికి వెళ్ళు, ట్యాప్ దగ్గరికి వెళ్ళు, విప్పుకొని తాగేసి హా ప్రశాంతంగా కూర్చున్నావు, అందులో నీకు ఆనందం కనబడలేదు? నీకు కనబడదు. నాకు కూడా రా, నిన్ను నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. అక్కడ డయాలసిస్ పేషెంట్ ఉంటాడు, కొలత రోజుకి 2 గ్లాసులకు మించి నీళ్లు తాగకూడదు, తాగితే పట్టుబ్బిపోతే మళ్ళీ 3 రోజుల వరకు డయాలసిస్ చేయరు, డయాలసిస్ చేయకపోతే పొట్ట పైకి తన్నేసి చిత్రవద అనుభవిస్తారు, మళ్ళీ డయాలసిస్ అయిన తర్వాతే వాళ్ళు కోలుకోగలుగుతారు. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన డయాలసిస్ పేషెంట్లకి నీళ్లు తాగటానికి అవకాశం లేదు. వాళ్ళందరికంటే మీరు అదృష్టవంతులు కదా. ఇప్పుడు నీకు ఉండకూడదా మనశ్శాంతి వాడుకుండకూడదా? వాడికంటే నువ్వు చాలా బెటర్, కానీ నీకేం లేదు, మనశ్శాంతి లేదు. నువ్వు చాలా బెటర్ వాడికంటే, అంటే నీకు ఆనందాన్ని నువ్వు ఫీల్ అవ్వలేకపోయావు అన్నమాట. నువ్వు ఏదో పనికి మళ్ళీ దుఃఖాన్ని తీసుకొచ్చి మనసులో పెట్టుకున్నావు, దాన్నే ఫీల్ అవుతున్నావు తప్ప ఆనందాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నావు అన్నమాట. అంతేనా? రైట్, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏముంది నా వెనక? ఏముంది? రైట్, జాగ్రత్తగా చూడాలి.
ఇప్పుడు చూడండి నా వెనకేముంది, నా వెనక ఏం కనబడుతుంది మీకు, నా వెనక ఏం కనబడుతుంది మీకు, నా వెనక మీకు ఏం కనబడుతుంది చెప్పండి. మొత్తం అంతా కనబడుతుంది కదా, అందులో మీకు ఏం కనబడుతుంది? పెన్ కనబడుతుంది. పెన్ కనబడుతుంది అని సమాధానం చెప్పిన వాళ్ళందరూ కూడా సంకుచితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. మీకు కరెక్ట్ విజువల్గా కరెక్ట్గా చూసే విధానం మీ దగ్గర లేదు. మీరు అలా చూసినప్పుడు ఏం చెప్పాలి తెలుసా? నాకు రెడ్ కార్పెట్ కనబడుతుంది, రెడ్ కార్పెట్లో ఒక వైట్ బార్డర్ కూడా కనబడుతుంది, ఆ వైట్ బార్డర్తో పాటు మీరు ఇక్కడ తగిలించినటువంటి పెన్ కనబడుతుంది అని చెప్పారనుకోండి, అది రైట్ వే. కానీ మీరు దీని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అసలు ఆ మొత్తం రెడ్ కార్పెట్ మీద ఇది ఎంత చెప్పండి, ఆ మొత్తం రెడ్ కార్పెట్ మీద ఆక్రమించిన స్థలం ఎంత? చాలా చిన్నది. కానీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం దేని మీద ఉంది? ఈ పెన్ మీదే ఉంది తప్ప మిగిలిన రెడ్ కార్పెట్ మీద లేదు. అంటే మిగిలిన రెడ్ కార్పెట్ ఏం కనబడదు, కానీ ఇది మాత్రం కనబడుద్ది. అసలు దీని సైజ్ ఎంత, దాని సైజ్ ఎంత? దాని సైజ్ చాలా పెద్దది, దీని సైజ్ చాలా చిన్నది. కానీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉంది. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉంది తప్ప రెడ్ కార్పెట్ మీద లేదు. అలాగే మన జీవితంలో కూడా ఏవో చిన్న సమస్యలు, ఏవో చిన్న బాధలు మనమే క్రియేట్ చేసుకుంటాం. మనమే క్రియేట్ చేసుకుని 24 గంటలు దాని గురించే ఆలోచించి, దాని గురించే మనసులో పెట్టుకుని మన జీవితంలో ఉన్న మిగిలిన ఆనందాలన్నిటినీ మర్చిపోతాం. మన జీవితంలో ఎన్నో ఆనందాలు ఉన్నాయి ఈ పెద్ద కట్టెల్లాగా, అవన్నీ వదిలేసాం, ఈ చిన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేసాం, దీన్ని దానికి తగిలించాం. ఇంత అందమైన జీవితంలో ప్రభు మనకిచ్చిన ఇంత అందమైన జీవితంలో, ప్రభు మనకు దయచేసిన ఇంత ఉన్నతమైన జీవితంలో, ప్రభు మనకిచ్చిన ఇంత సంతోషకరమైన జీవితంలో మనం చూసేది మాత్రం ఈ పెన్నులో ఉన్న ఈ పెన్న లాంటి సైజు ఉన్న చిన్న బాధని. ఇది మాత్రం మనకు కనబడుతుంది. ప్రభు మనకు చేసిన ఏ మేలు మనకు కనబడదు, ప్రభు మనకు చేసిన ఏ ఉపకారం మనకు కనబడదు, ప్రభు ప్రతిదినం మనతో ఉంటున్నాడు ఆ విషయం మనకు అర్థమవుదు, ప్రభు సహవాసంలో మనం ఉంటున్నాం ఆ విషయం మనం గమనించలేము, ప్రభు గొప్ప కృపను అనుగ్రహించాడు అది అసలు మనకు ఆనందమే కాదు, ప్రభు మనం నరకానికి వెళ్లకుండా తప్పించాడు అది మనకు ఆనందంలో అనిపించట్లేదు, ప్రభు మనకి గొప్పదైన రక్షణను ప్రసాదించాడు అది మనకు ఆనందంలో అనిపించట్లేదు. కానీ ఎప్పుడు దానికి తగిలించగానే ఏది కనబడుద్ది, ఏం కనబడుతుంది మీకు చెప్పండి అంటే, పెన్ను కనబడుతుంది, పెన్ను కనబడుతుంది అని గొప్పగా చెప్తాం. సో మీ లైఫ్లో కూడా సంతోషాలు ఉన్నాయి. ప్రభు మీకు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఎందరికో లేని భాగ్యాన్ని మీకు ఇచ్చాడు. ఈరోజు మీకు సత్యవాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. ప్రపంచంలో ఎందరికో లేని భాగ్యాన్ని మీకు ఇచ్చాడు. రక్షణలోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టాడు. ప్రపంచంలో ఎందరికో లేని నిత్య జీవితాన్ని నీకు వాగ్దానం చేశాడు. నువ్వు మరణించిన తర్వాత నీకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమని భయపడొద్దని మీకు వాగ్దానం చేశాడు. నేను మీకు నా శాంతిని అనుగ్రహించి వెళుతున్నానన్నాడు. ఇవన్నీ ప్రభు మీకు చేసిన వాగ్దానాలు. ఇవన్నీ మీ చుట్టూ ఉన్నాయి, కానీ అవేవి మీకు కనబడవు. ఇది ఒక్కటి కనబడద్ది. మీ లైఫ్లో మీరు గీసుకున్న చిన్న గీత, దాని మీద దృష్టి పెట్టి నాదంతా బాధ, నా బాధలు ఎవరికి ఉండవు, నా కష్టాలు ఎవరికి ఉండవు, నా కన్నీళ్ళు ఎవరికి ఉండవు, అదే తలుచుకుని అదే తలుచుకుని అదే తలుచుకుని దాన్ని భూతత్వం చేసి పడేసావు, పెద్ద చేసి పడేసావు దాన్ని. అది పెద్ద చేసుకుని చూసుకుంటున్నావు తప్ప నీ లైఫ్లో ఆనందం ఉంది. నువ్వు నీళ్లు తాగుతున్నావు అంటే నువ్వు హ్యాపీ. నువ్వు భోజనం చేసావా లేదా ఈరోజు చెప్పు, నువ్వు భోజనం చేసావా లేదా, చేసావా? అయితే నువ్వు చాలా ఆనందాన్ని అనుభవించినట్టే. నీకు కావాల్సింది తిని ఇక్కడికి వచ్చావు, కావాల్సింది తిన్నావు, కావాల్సినట్టు తిన్నావు, ఏది కావాలంటే తింటున్నావు. కానీ ప్రపంచంలో తిండి లేక అలమటిస్తున్న వాళ్ళు మన రాజమండ్రిలోనే ఉన్నారు. వీళ్ళు చూస్తావా గోదావరి గట్టుకి, వీళ్ళు చూస్తావా ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన అనంతరం సరదాగల గోదావరి గట్టుకి వెళ్ళు, బ్రిడ్జి కింద చూడు ఎంతమంది కట్టుకోవటానికి గుడ్డ లేక, కప్పుకోవటానికి కనీసం చలికి వణుకుతూ దుప్పటి లేక, ఎవడైనా ఒక ప్యాకెట్ పార్సిల్ భోజనం తేకపోతాడా అన్న ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ అక్కడ పడుకున్న వృద్ధులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు? వాళ్ళకు ఉండకూడదు మనశ్శాంతి. నీకేంటి పోయే కాలం? తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి మంచి వస్త్రం ఉంది, ఉండటానికి ఇల్లుంది, చక్కటి జీవితం నీది. నువ్వే నీ చేతులరా నీ ఆనందాన్ని పాడు చేసుకుని అయ్యగారు మాకు మనశ్శాంతి లేదని అంటే 10,000 పట్టుకురామ్మా అంటాడు. అయ్యగారు నాకు మనశ్శాంతి లేదండి బాబు అన్నావు అనుకో, రామ్మా నేను ప్రార్థన చేస్తాను ఒక 5,000 పట్టుకురా అంటాడు. లేకపోతే మాయ బాబా దగ్గరికి వెళ్ళావు అనుకో, అమ్మా నీకు మొందిస్తాను, లేకపోతే తాయితి కడతాను, లేకపోతే మెడలో దండేస్తాను, ఒక 10,000 పట్టుకురా అంటాడు.
సో నీకు మనశ్శాంతి ఎందుకు లేదు? ప్రభువునికి ఇచ్చిన ఎన్నో విలువైన ఉన్నాయి, వాటిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నువ్వు గుర్తించలేక, నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని గుర్తించలేక, ఎంతోమంది కంటే గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇస్తే దాన్ని గమనించలేక నువ్వు ఈరోజు నాకు ఆనందం లేదు అంటున్నావు. నువ్వు అసలు కడుపు నిండా భోజనం చేసావంటే నీకు ప్రభు ఆనందాన్ని ఇచ్చాడు. అందుకే ప్రసంగ గ్రంథాలు ఎన్నోసార్లు మీకు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట, సంతోషించుట ఎవనికి సాధ్యము అన్నాడు. మూడు పూటలు ప్రశాంతంగా తింటున్నావు. నీ క్వశ్చన్ తెలుసా, మొన్న మా చుట్టాలు ఒక ఆవిడని చూడడానికి వెళ్ళాం నేను మా అమ్మ, చాలా రోజులు అవుతుంది. ఆ రోజు మేము చూడడానికి వెళ్ళేసరికి ఆమెకి పొట్ట దగ్గర నుంచి గొట్టం బయటికి వేలాడుతుంది, అక్కడ ఒక చిన్న గళ్ళా ఉంది. ఏంటిది అంటే ఆమెకు గొంతు క్యాన్సర్, లోపలికి ఏం వెళ్ళవు, గొంతు మూసేశారు, మూత పడిపోయింది, గొంతు క్యాన్సర్, లోపలికి ఏం మింగలేదు, తాగలేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. దాహం అనిపించినా చెక్కుల నుంచి పోసుకోవాలి, ఆహారం ఆ చెక్కుల నుంచి పోసుకోవాలి, గొట్టానికి మూత పెట్టుకోవాలి. అది ఇన్ఫెక్ట్ అయిందంటే మళ్ళీ గొట్టం మారుస్తారు. కడుపు కన్నం పెట్టి లోపలికి గొట్టం వేశారు, జావ కాసుకుంటుంది, అందులో పోసుకుంటుంది. నీలాగా మటన్ పీసులు కొరికి తినలేదు, చికెన్ పీసులు కొరికి తినలేదు, నీలాగా ఆహారం తినలేదు, నీలాగా ప్రశాంతంగా ఏది కావాలంటే తినలేదు. మంచం మీదే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేదు. ఆమెకు లేదంటే మనశ్శాంతి ఒక రకంగా నమ్మొచ్చేమో, కానీ నీకేం పోయే కాలం చెప్పు. మూడు పూటలు ఎంత ఆనందంగా తిరుగుతున్నావు, ఎంత హ్యాపీగా తింటున్నావు నువ్వు, నీకు మనశ్శాంతి లేదంటానికి నీకు మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నీకు మనశ్శాంతి లేదంటానికి నీకు మనసు ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు ఉండకూడదు మనశ్శాంతి. నీకేమైనా కడుపు గొట్టం ఉందా? నీకుందా కడుపు గొట్టం? నీకుందా కడుపు గొట్టం? లేదుగా. నువ్వు చక్కగా తింటున్నావు కదా, నువ్వు చికెన్ కావాలంటే జాయింట్ ఎలా తింటావు నువ్వు, లాక్కొని పీక్కొని మరీ తింటావు. ఇంత హ్యాపీయెస్ట్ లైఫ్ దేవుడు నీకు ఇచ్చాడు. మూడు పూటలు భోజనం చేస్తున్నావు నువ్వు, మనశ్శాంతి లేదంటావు. నీ మనశ్శాంతిని నువ్వే హరించుకుంటున్నావు. మనశ్శాంతి ఎక్కడుంది చెప్పండి, మీరు ఎక్కడుందండి మనశ్శాంతి? నల్లమంచందులో దొరుకుతుందా, శ్యామలా సెంటర్లో దొరుకుతుందా, కొనేద్దాం వెళ్ళిపోని, శ్యామలా సెంటర్లో దొరుకుతుందా, నల్లమంచందులో దొరుకుతుందా, లేకపోతే కోటకు మూల దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది? పోనీ వెళ్ళి కొనుక్కొచ్చేద్దాం. తులం ఎంత, కేజీ ఎంత, పోనీ లీటర్ ఎంత, ఏ రకంగా కొలుద్దాం, ఏ రకంగా కొందాం, ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి? ఎక్కడ దొరుకుతుందండి మనశ్శాంతి? అసలు మనశ్శాంతి అనేది ఎక్కడుందో తెలుసా, ఎక్కడుందో తెలుసా? చెప్పమంటారు సీక్రెట్ మనశ్శాంతి ఎక్కడుందో? ఇమ్మీడియట్గా తెచ్చుకోవాలి. మనశ్శాంతి ఎక్కడుందో తెలుసా? మన మనసులోనే ఉంది. మనశ్శాంతి మన మనసులోనే ఉంది. దాన్ని మోతేసి భద్రం చేసి మనశ్శాంతి లేదని అటు ఇటు తిరుగుతున్నాం, చంకలో పిల్లోని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు. మనశ్శాంతి మన మనసులోనే ఉంది, ప్రభు మనకి ఎప్పుడో ఇచ్చాడు అది. దాన్ని మనం గుర్తించలేక మన మనసులో ఉన్న ఆ సంతోషాన్ని పైకి తీసుకుని రాలేక, మనం హ్యాపీగా ఉండలేక, మన సంతోషాన్ని మనమే కాలు రాసుకుని మన సంతోషాన్ని మనమే కప్పెట్టేసి నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదంటే లోపలుంది, తవ్వి చూడు, దాన్ని అనుభవించి చూడు, దాన్ని ఆనందించి చూడు. ప్రతిరోజు హాయిగా నిద్రపోతున్నావు, పొద్దునే లేస్తున్నావు, నిద్ర లేకుండా బాధలు అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు? హాయిగా నడుచుకుంటే ఇక్కడ వరకు వచ్చావు, కాళ్ళు రెండు తెగిపోయి లారీ కింద పడిపోయి ఎవరు నన్ను లేపి హాస్పిటల్కి తీసుకెళ్తారని రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు చూడు రోడ్డు మీద. వాడికంటే నీ పరిస్థితి చాలా బెటర్. సో నీ జీవితంలో ఏదో కోల్పోయేవారు అనుకుంటున్నావు, దాన్ని సాధించడానికి ఏ ప్రయత్నం చేయలేదు. అదొక సంబంధమా, అదొక బంధమా, లేదు ఒక అది ఇంకో ఏదైనా సంపాదనకు సంబంధించిందా, ఆర్థికపరమైన ఇబ్బందా, కుటుంబపరమైన ఇబ్బందా, దాన్ని నువ్వు మరలా రీబిల్ట్ చేసుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. అది ఎక్కడికి పోలేదు, నువ్వు దాన్ని రిపేర్ చేసుకో, దాన్ని రిపేర్ చేసుకో. దాన్ని రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అది మరలా తిరిగి నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఒక వస్తువు పగిలిపోయిందంటే అలాగే ఉంటుంది, అదే దాన్ని మరలా రిపేర్ చేసుకుంటే మళ్ళీ పనిచేస్తుంది. ఈవెన్ నీ మొబైల్ పోయింది, మొబైల్ పోయిందని బాధపడుతూ కూర్చో కదా, స్క్రీన్ గార్డ్ పగిలిపోయింది, కింద పడింది, ఇమ్మీడియట్గా ఏం చేస్తావు నువ్వు? మరలా కొత్త స్క్రీన్ గార్డ్ తెచ్చేదానికి అతికిస్తావు. ఫ్యాన్ రిపేర్ వచ్చింది, మరలా ఫ్యాన్ రిపేర్ చేసి దాన్ని తిప్పుకుంటావు. సైకిల్ లేదా బైక్ లేదా కార్ రిపేర్ వచ్చింది, దాన్ని రిపేర్ చేసి మరలా వాడుకుంటావు.
నీ జీవితంలో కూడా నువ్వు క్రియేట్ చేసుకున్న సమస్యల్ని నువ్వే సాల్వ్ చేసుకోవచ్చు. దానికి 125,000 పరిష్కారాలు ఉన్నాయి. పరిష్కారం లేదు అనుకోవటం నీ ప్రాబ్లం, నీ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఆనందాన్ని అనుభవించిన నువ్వు ఈరోజు అదే సిచ్యువేషన్లో ఆనందం లేదు అనుకుంటున్నావు. ఇలా ఆనందం లేదు అనుకుంటూ, ఆనందం లేదు అనుకుంటూ, ఇది నాకు ప్రభు దగ్గర దొరుకుద్దని ఎవడో అబద్ధం చెప్తే వచ్చేసి ప్రభు దగ్గర కూడా నాకు దొరకట్లేదని వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతావు. అందుకే ఆ అబద్ధాన్ని నేను ఖండిస్తున్నాను. నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్ని ప్రభు ఎలా పరిష్కరిస్తాడు అనుకుంటున్నావు? నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్ని ప్రభు ఎలా పరిష్కరిస్తాడు? నేను రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, రోజు ఇంట్లో కొట్టుకు చేస్తున్నారు, రోజు వాళ్ళకి ఏదో ఒక సమస్య, రోజు వాళ్ళకి ఏదో ఒక గొడవ, కూర దగ్గర గొడవ, లేకపోతే ఇంకో దగ్గర గొడవ, ఇంకో దగ్గర గొడవ, ఇంకో దగ్గర గొడవ. వీళ్ళిద్దరు వెళ్ళి సంఘానికి వచ్చేసి, ప్రభు మా గొడవలు పరిష్కరించు, నువ్వు రోజు అగ్గిపుల్ల వేసేసి ప్రభు ఆరిపోయి ప్రభు అంటే ఆరుతాడు ఆయన. అగ్గిపుల్ల వేసేది ఎవరు? నువ్వు. సమస్య బయట నుంచి వస్తే, నీ ప్రమేయం లేకుండా వస్తే ప్రభువును అడుగు, ప్రభు నీకు మార్గం చూపిస్తాడు. నువ్వే కొమ్మనొరుక్కుంటూ, నువ్వే అగ్గిపుల్ల గీసుకుంటూ, ప్రభు ఆర్పు ప్రభు ఆర్పు ప్రభు వేసేస్తుంటూ, ఆర్పు ప్రభు మళ్ళీ వేసేసి మళ్ళీ ఆర్పు ప్రభు, ఇదేమన్నా బాగుందా? ఇది నీ పర్సనల్ ఇష్యూ, దీన్ని నువ్వు సాల్వ్ చేసుకోగలవు. ప్రతి దాంట్లోకి ప్రభువుని లాగేసి, ప్రతి దాంట్లోకి ప్రార్థన చేసి మనం వచ్చేసి ఏం జరగలేదండి బాబు, మాకు మనశ్శాంతి రాలేదండి, లోకంలో కలిసిపోవడం కరెక్ట్ కాదు. సో నీ బలహీనత ఏంటో ఫస్ట్ నువ్వు తెలుసుకో. నీ జీవితంలో ఒకళ్ళు అపజయం పొందుకొని, ఏదైనా ఇబ్బంది పొందుకొని, నేనేమి సాధించలేను అనుకుంటున్నామో, నీకు ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతిదానికి ఓర్పు కావాలి, ప్రతిదానికి సహనం కావాలి. సో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు ప్రతిరోజు గొడవ పడుతున్నారు అంటే ఎక్కడో ఎవరో ఒకరు తప్పు చేస్తున్నారు. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట వాళ్ళు ఓర్పు సహనం కోల్పోతున్నారు. ఏదో ఒక అనరాని మాటను వాళ్ళు పైకి తీసుకొస్తున్నారు. ఏదో ఒక వ్యర్థమైన విషయం మీద వాళ్ళు అనవసరంగా వాళ్ళ సంతోషాన్ని పాడు చేసుకుంటున్నారు. దాన్ని కట్ చేస్తే చాలు, కాళ్ళు ముళ్ళు దిగింది, చాలా నొప్పి పెడుతుంది. ప్రాబ్లం ఎక్కడుందరా అంటే, ఎక్కడుంది? ముళ్ళులో ఉంది అని. ముళ్ళు తీసేస్తే చీమ్ బయటికి పోతుంది, చీమ్ బయటికి పోతే కాలు సరైపోతుంది. సో ముళ్ళు నువ్వు కాల్లోనే ఉంచుకొని బాధపడుతూ 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 దాన్ని బయటికి తీయకుండా ప్రతిరోజు బా ముళ్ళు నొప్పి, మనశ్శాంతి లేదు, బాధ 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 అని మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ముళ్ళు మాత్రం లోపల పెట్టుకుని, ప్రభువా ఇది ఇలా నొప్పి పెట్టేస్తుంది ప్రభువా, నొప్పి పెట్టేస్తుంది ప్రభు అంటే ప్రభు ఏం చేస్తాడు? నీకు తెలివి లేదు, వివేకం లేదు అంటాడు. సో మనం సాల్వ్ చేసుకునే సమస్యల్ని మనమే ఏం చేసుకోవాలి? సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా విషయంలో ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ ఓటమి అనేది వచ్చిందా, ఆ ఓటమిని గెలిచే ప్రయత్నం కూడా నువ్వే చేయాలి. ఓడిపోవటం ఏం నష్టం కాదు, ఓడిపోవటం తప్పు కాదు, పడిపోవటం కూడా తప్పేమీ కాదు. మరలా తిరిగి నిలబడే ప్రయత్నం నువ్వు చేయాలి. నువ్వు అనుకుంటే నీ జీవితంలో సాధించలేనిది ఏది లేదు. ఇక్కడ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ తెలుసు, బల్బు కనిపెట్టాడు థామస్ అల్వా ఎడిసన్. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో తెలుసా? 299 సార్లు అతను ఫెయిల్ అయిపోయిన తర్వాత 299వ సారి భార్య వచ్చింది. 299వ సారి భార్య వచ్చి ఏముందో తెలుసా? ఇన్నిసార్లు ఎందుకయ్యా బాబు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇంత ఫెయిల్ అయ్యేప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేయాలి అంటే అతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆత్మవిశ్వాసంతో 299 ప్రయోగాలు చేసి సమాజానికి ఇచ్చాను, ఇదిగో ఇలా చేయకూడదు అని చెప్పడానికి. ఇదొక రీసెర్చ్, ఇదొక రీసెర్చ్. ఇది 299 ప్రోగ్రామ్స్ జరిగాయి, 299 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలన్నిటి కూడా నేను సమాజానికి చెప్తున్నాను, ఈ విధంగా మీరు చేస్తే బల్బు కనిపెట్టలేరు అని ముందే చెప్పాను. సో వాళ్ళు చేయరలాగా నేను వాళ్ళకి మార్గనిర్దేశం చేశాను, ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు అని తన ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చాడు. ఆ తర్వాత అతడు మరికొన్నిసార్లు ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. చివరిగా అతను ఏం చేశాడు తెలుసా? అనుకున్నది సాధించాడు. అప్పుడే బయటకు వచ్చి గట్టిగా అరిచాడు, యురేకా అని. అప్పుడే వచ్చింది ఆ పదం, అర్థమైందా? సో ఆ ఆనందం వచ్చేసినప్పుడు, పట్టలేని ఆనందం వచ్చినప్పుడు యురేకా అని అరుస్తారనమాట. అప్పుడే వచ్చింది ఆ పదం. మన జీవితంలో ఏది కూడా మనం క్రియేట్ చేసుకున్న ప్రాబ్లంకి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా మా భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు ప్రభువా అంటే నువ్వు పాడు చేసుకున్నావు, అది నువ్వే క్రియేట్ చేసుకో, నువ్వే కట్టుకో, నువ్వే కట్టుకో. దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, నేర్చుకో. నువ్వే సమాధానపడు, నువ్వే తగ్గించుకో, నువ్వు ప్రేమను డెవలప్ చేసుకో. నీకు అక్కడ అది కావాలి అనుకున్నప్పుడు
ఆ ప్రేమ నువ్వే పెంచుకో, నువ్వే ఆప్యాయతను పెంచుకో, నువ్వే ఆనందంతో ఉండడం నేర్చుకో. ఇలా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మీ కుటుంబాన్ని కట్టుకుంటే ఆ మనశ్శాంతి లేదు అనేది అక్కడితో పోతుంది. మనశ్శాంతి లేదనేది అక్కడితో పోతుంది. లో ఇంకో ఏదైనా నేను వ్యాపారంలో నష్టపోయాను, లేకపోతే ఉద్యోగంలో నష్టపోయాను, ఇంకొకటి నష్టపోయాను అంటావా? అది ఎక్కడితో అయిపోలేదు నీ జీవితం. నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, మంచి దేహం ఇచ్చాడు, మంచిగా సమయాన్ని ఇస్తున్నాడు, సాధించగలుగుతావు. సో దానికి నేను మనశ్శాంతి కోల్పోయినాను ప్రభువుని వదిలేయాల్సిన అవసరం లేదు, దానికి కూడా మనం సాధించవచ్చు. ఈ సమయంలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ అందరికీ తెలుసు, అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఒకప్పుడు ఎవరు? అబ్రహాం లింకన్. అతని చరిత్ర తెలుసా మీకు? అతని చరిత్ర చెప్తాను, కొన్ని విషయాలు రాసుకోండి. 18వ శతాబ్దంలో జరిగినటువంటి కొన్ని విషయాలు చెప్తాను. 1831లో అబ్రహాం లింకన్ వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి 1831లో వ్యాపారంలో నష్టపోయాడు. అతను కూడా ఒక క్రైస్తవుడే, అతను కూడా క్రీస్తుని నమ్మినవాడే, క్రీస్తు భావాలు తెలిసినవాడే, బైబిల్ని అర్థం చేసుకున్నవాడే. సో 1831లో వ్యాపారం చేశాడు, వ్యాపారంలో నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత 1832లో శాసనసభ ఎన్నికలకు పోటీ చేశాడు, శాసనసభ ఎన్నికల్లో కూడా ఓడిపోయాడు. తర్వాత 1833లో ఎందుకులే మళ్ళీ వ్యాపారం చేద్దామని మళ్ళీ వ్యాపారం చేశాడు, రెండోసారి మళ్ళీ నష్టపోయాడు, వ్యాపారంలో నష్టాలు చవిచూశాడు. ఇక 1836లో అతనికి నరాల బలహీనత వచ్చేసింది, ఒక వ్యాధి బారిన పడ్డాడు, నర్వస్ బ్రేక్డౌన్. సో అక్కడ అతను కుంగిపోవాలి. చూడండి, ఓ దెబ్బ మీద దెబ్బ అంటారు దీన్ని, దెబ్బ మీద దెబ్బ. 1836లో నరాల బలహీనత. ఇక తర్వాత 1838లో స్పీకర్గా ఎన్నికల్లో పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఇప్పటికే చాలాసార్లు ఓడిపోయాడు. ఎవడనైతే ఇంకేం చేస్తాడు? నా దశింతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇంక నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏమీ అవ్వదు అనుకుంటాడు. నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతాడు. లేదు, మరలా 1840లో సాధారణ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. తర్వాత 1843లో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. 1855లో సెనేట్కి పోటీ చేశాడు ఎన్నికల్లో, మళ్ళీ ఓడిపోయాడు. 1856లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. 1858లో సెనేట్ ఎన్నికలకు మళ్ళీ పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఎవడైనా అయితే ఇన్ని ఓటమిలు చూసిన తర్వాత చీ నీది ఒక జీవితమేనా, ఈ పక్కన మళ్ళీ కాకుల్లో పొడిచేవాళ్ళు, ఎద్దేవా చేసేవాళ్ళు, అవమానం చేసేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి ఇవేవి కనబడవు. 1860 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశాడు, గెలిచాడు, అక్కడి నుంచి ఆ పదవిలో కొనసాగాడు. అర్థమవుతుందా? ఒక మనిషి ప్రయత్న పడితే, ఒక మనిషి సాధన చేస్తే ఏదైనా సాధించగలుగుతాడు. మీ కుటుంబంలో శాంతి లేదా, సమాధానము లేదా, అయితే రండి అంటే రండన్నప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో చెప్పాలి. 5000 ఇవ్వండి ప్రార్థన చేస్తాను మీ కుటుంబంలోకి సమాధానం వచ్చేస్తుందంటే అదేమి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టిన బిర్యానీ ప్యాకెట్ కాదు, తక్కువని తెచ్చుకుని కొనుక్కుని తినేయడానికి. అర్థమవుతుందా? శాంతి సమాధానం 5000 ఇచ్చి ప్రార్థన చేసుకుంటేనో, 10000 ఇచ్చి తాయిత్తు కట్టించుకుంటేనో రాదు. ఇది 20000 ఇచ్చి పూజలు చేయించుకుంటేనో, 30000 ఇచ్చి హోమాలు చేయించుకుంటేనో రాదు. మన కుటుంబంలో శాంతి కోల్పోవడానికి అసలు కారణం ఏంటి ముందు దాన్ని అన్వేషించాలి. దేనివల్ల శాంతి కోల్పోయింది? దేనివల్ల సమాధానం కోల్పోయాం? అసలు నా స్వయంకృత అపరాధం ఏంటి? నేను చేసిన తప్పేంటి? నా తప్పును నేను నిర్భయంగా ఒప్పుకోగలగాలి నా భాగస్వామి దగ్గర. తను కూడా తన తప్పును నిర్భయంగా ఒప్పుకోగలగాలి, దాన్ని విడిచిపెట్టేయాలి. గతం అనేది ఇక దరిద్రం అయిపోయింది, దాన్ని తవ్వుకోవడం, ఊసేసిన ఉమ్మును మళ్ళీ వెతుక్కుని ఎక్కడుందా అని చూసి బోతద్దు పెట్టి చూసి దాని దగ్గర కూర్చుని ఏడవడం లాంటిది. ఒకసారి ఉమ్మి ఊసేసావు, దాంతో నీకు సంబంధం ఉందా? ఇంకా లేదు కదా, మళ్ళీ దాన్ని వెతుక్కుంటూ వెళ్తావా? రోడ్ నెంబర్ 13లో ఊసానా, రోడ్ నెంబర్ 12లో ఊసానా, ఎక్కడ ఊసుంటాను? అసలు అది అక్కడ ఉందా, ఆరిపోయిందా, ఏమైంది, దాని గురించి రీసెర్చ్ చేసుకుంటూ భూతద్దం పట్టుకుని బయలుదేరావంటే నువ్వు పిచ్చోడివి కాదు, పిచ్చిదానివి కాదు. అయిపోయిందని మళ్ళీ ఎందుకు దవ్వుతున్నావు? అది అయిపోయింది, గతం, దాన్ని వదిలి, దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. వర్తమానంలో బ్రతికేవాడే హ్యాపీగా ఉంటాడు. సో వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారంటే కారణం ప్రభు ద్వారా వాళ్ళు శాంతిని పొందుకున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి శోధన, సాతాను శోధన వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రభు సాల్వ్ చేస్తాడు, ఎందుకంటే నేనున్నాను అని అభయం ఇచ్చినవాడు.
నేనున్నాను అని అభయం ఇచ్చాడు. సో జీవితంలో మనశ్శాంతి మనమే కోల్పోయి మనమే పోగొట్టేసుకుని మనం మనశ్శాంతి లేదు అని చెప్తున్నాం, మనమే పాడు చేసుకుంటున్నాం. మన జీవితాన్ని చూసే దృక్కోణం మారాలి, మనం జీవితాన్ని చూసే చూపు మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మనం ఇంకా చాలా మారాలి. ప్రభువులోకి వచ్చామంటే 10 మందికి చెప్పే విధంగా ఉండాలి తప్ప ఒకరితో చెప్పించుకునే విధంగా ఉండకూడదు. మనం మన కుటుంబాల్లో ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటూ, మన కుటుంబాల్లో సమస్యలు ఎదుర్కొంటూ, మన కుటుంబాల్లో తలపోట్లు ఎదుర్కొంటూ శాంతి లేదు, సమాధానం లేదు అని చెప్పటం అది కరెక్ట్ కాదు. నువ్వు దాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటున్నావు. సో రిపేర్ చేయి, నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది, దాన్ని రిపేర్ చేయి. దానికి చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి, దానికి చాలామంది పెద్దలు కూడా చెప్తారు. ఒక మంచి మాట, ఒక మృదువైన మాట కోపమును చల్లార్చును, సాత్వికమైన మాట ప్రేమ కలిగిన మాట, దయ కలిగిన మాట. కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి? వాళ్ళ పట్ల చూపించే కేరింగ్, దేవుని వాక్యం ఎప్పుడూ చెప్తుంది దయ కలిగిన మాట, ప్రేమ కలిగిన మాట, సాత్వికమైన మాట, మృదువైన మాట. ఆ మాటలతో అవతల వారిని ఆకట్టుకుని వారిని ప్రేమించి వారికి ప్రేమనిచ్చి, శత్రువులనే ప్రేమించమన్నాడు కదా, సో వాళ్ళకు ప్రేమనిచ్చి ఆ సమస్యను అక్కడితో సాల్వ్ చేసుకోవచ్చు. ఇక సాల్వ్ కాని సమస్య అంటూ ఉంటే అది అవతలి వాడి వ్యక్తిత్వ లోపం వల్ల వస్తుంది తప్ప మన తప్పిదం వల్ల రాకూడదు. అవతలి వాళ్ళ వ్యక్తిత్వ లోపం అంత ప్రమాదకరమైందైతే వాళ్ళే ఇక శాశ్వతంగా వెళ్ళిపోతారు, వాళ్ళు ఇక్కడ ఉండలేరు. సో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. నువ్వు క్రియేట్ చేసుకున్న సమస్యల్ని నువ్వే పరిష్కరించుకో. లేదు నీకు అనుకోకుండా సమస్యలు వచ్చాయి, అవి పరిష్కరించడానికి ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆయన మీద ఆనుకో, ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. నీకు ఆయన వాక్యం కూడా చెప్తున్నాడు, ఆయన వాక్యం ఎంత విలువైనదో చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు అందరికీ ప్రకటించింది వాక్యం ద్వారానే, వాక్యంలో ఉన్న విషయాలనే. సో ఆ వాక్యం ఎంత గొప్పదో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును. ఏమేమి ఇస్తాయి అటవి? దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును అన్నాడు. చూసావా? ఆయన మాటలు చదువుతూ, ఆయన మాటలు ఆలోచిస్తూ, ఆయన మాటలు అర్థం చేసుకుంటూ, నీ తప్పిదాలను తెలుసుకుంటూ, వాటిని దిద్దుకుంటూ, ఆశావహ దృక్పథంతో నువ్వేదైనా సాధించగలవనే నమ్మకంతో, దృఢ నిశ్చయతతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తూ వెళ్ళిపోతే ప్రభువు నీకు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు, ప్రభువు నిన్ను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటాడు, ప్రభువు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రభువును ఆశ్రయించావు, ప్రభువులో ఉన్నావు. అసలు తన ప్రాణాన్నే నీకు ఇచ్చేసినవాడు, తన ప్రాణాన్నే నీ కొరకు ధారపోసినవాడు. నిన్ను ప్రేమించడంలో ఆయన ఎప్పుడూ విఫలం కాడు. నువ్వే సత్యాన్ని తెలుసుకోలేక అనవసరంగా నీ జీవితాన్ని బాధకు గురి చేసుకుంటున్నావు, అనవసరంగా నీ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు. అర్థమవుతుందా? కాబట్టి ఒకసారి విశాలమైన దృక్పథంతో ఆలోచించండి. మన సంతోషం, మన ఆనందం మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రభువులో మనం ఎప్పుడు ఆయనను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఉత్సహిస్తూ, ఆయన ఇచ్చిన సాల్వేషన్, ఆయన ఇచ్చిన గొప్ప ప్రజెంటేషన్ దాన్ని బట్టి ఆనందిస్తూ మనం బ్రతుకును ముందుకు కొనసాగిస్తూ వెళ్ళిపోవాలి తప్ప ఆత్మీయంగా వ్యర్థమైన వాటిని డౌన్లోడ్ చేసుకుని, వ్యర్థమైన వాటి వైరస్ అంతా మన సిస్టంలో పెట్టుకుని, అబ్బా సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది అని అనకూడదు. సిస్టమ్ ఎందుకు హ్యాంగ్ అయిపోతుంది? వ్యర్థమైనవన్నీ డౌన్లోడ్ చేసి నువ్వే పెట్టుకున్నావు, వ్యర్థమైన ఫోల్డర్స్ అని నువ్వే ఓపెన్ చేసి పెట్టుకున్నావు. సో నీ సిస్టమ్ ఏమైపోతుంది? హ్యాంగ్ అయిపోతుంది. సో ఒకసారి వైరస్ అంతా క్లియర్ చేసేసుకో. ఈరోజుతో క్లోజ్ ఏమైనా ఉంటే ఇక మీదట నేను ప్రశాంతంగా ఉంటానని నీ మనసుకు నువ్వే చెప్పుకో. ప్రశాంతంగా నీ జీవితాన్ని నడుపుకో. ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన ఇచ్చే శాంతిని వెతుకు, ఆయన ఇచ్చే సంతోషాన్ని వెతుకు, ఆ ఆనందంలో నీ జీవితాన్ని గడుపు. అంతేగాని ఉన్న చిన్న జీవితం ఎంతకాలం ఉంటాం మనం చెప్పండి? ఎంతకాలం ఉంటావు ఇంకా? నువ్వు ఇంకా ఎంతకాలం ఉంటావు? టైం చెప్పు క్యాలెండర్ చూసి. ఎంతకాలం ఉంటావు నువ్వు? క్యాలెండర్ ఉందా జేబులో? చెప్పగలవు ఎంతకాలం ఉంటావు? నీ వల్ల అవ్వదు, నా వల్ల అంతకంటే అవ్వదు. ఒకవేళ ఈరోజే మన ఆఖరి రోజు అయితే ఎందుకండి దుఃఖంతో చచ్చిపోవడం?
కాబట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప జీవితం, ఈ సంతోషకరమైన జీవితం, ఈ ఆనందకరమైన జీవితం ఎవరికుందండి? ఇంత గొప్ప జీవితం మనకి. ప్రపంచంలో ఎంతోమంది కంటే మన అదృష్టవంతులు, ప్రపంచంలో ఎంతోమంది కంటే ధన్యకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంత హ్యాపీయెస్ట్ లైఫ్ పెట్టుకుని ఇంకా మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు అంటే చాలా తప్పు ప్రియులరా. మీరు ఎప్పటికైనా ఇదే కోవలో వెళితే దేవునికి దూరం అయిపోతారు. అందుకే నేను భయంతో మీ మీద బాధ్యతతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. చాలా బాధ్యత కలిగి నేను మీకు ఈ ప్రసంగాన్ని అందిస్తున్నాను. ఎందుకంటే దేవుని పిల్లలుగా మీరు సంతోషకరమైన జీవితాలు జీవించాలి. మీ స్వయంకృతాపరాధాల వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోకూడదు. ఒకవేళ క్రీస్తు కొరకు మనకు శ్రమలు ఎదురైతే, అవి మనం అనుకోకుండానే మనకు ఎదురైతే, క్రీస్తు నిమిత్తం మనకు హింసలు ఎదురైతే, ఆ హింసల్లో కూడా ప్రభు మనల్ని ఏం చేయమన్నాడు? ఆనందించమన్నాడు. దుఃఖపడువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. సో వాటిని మనం హ్యాపీగా స్వీకరిస్తాం. బయట నుంచి మంట వచ్చినప్పుడు దాన్ని హ్యాపీగా స్వీకరిస్తాం. ప్రభు కాపాడతాడు. మనమే మంటల్లో దూకి బాధపడితే ప్రభు ఎందుకు కాపాడతాడు? సో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుని మనశ్శాంతి కోల్పోవద్దు. ఇక మీదట నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, ఒక పేపర్ మీద రాసుకో, దానికి పరిష్కారం కూడా ఉంటుంది. దానికి కొంత సమయం కూడా పట్టవచ్చు, ఒక్కోసారి పరిష్కారం వెంటనే దొరకని సమస్య కూడా ఉండొచ్చు, నువ్వు అలా క్రియేట్ చేసుకుంటే కనుక. కానీ మొత్తం మీద కాలమైనా పరిష్కరిస్తుంది. మన సమస్యను మనమైనా పరిష్కరించుకోవచ్చు, లేదా మనం ప్రేమతో అయినా పరిష్కరించుకోవచ్చు, మన తప్పు దిద్దుకునైనా పరిష్కరించుకోవచ్చు, మనల్ని మనం తగ్గించుకునైనా పరిష్కరించుకోవచ్చు, లేదా ఎదుటివాడికి సారీ చెప్పైనా పరిష్కరించుకోవచ్చు, మళ్ళీ ప్రయత్నించైనా పరిష్కరించుకోవచ్చు. ఇక్కడితో అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు. మొన్న ఒక అమ్మాయి, మీకు సిల్లీగా అనిపించవచ్చు, మొన్న ఒక అమ్మాయి జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకు చచ్చిపోయింది బెంగళూరులో. ఫేస్బుక్లో చూసారా మీరు? పేపర్లో కూడా వార్త వచ్చింది. ఎందుకు చచ్చిపోయిందట? జుట్టు రాలిపోతుందని. అసలు జుట్టు రాలిపోతుంది అనేదాన్ని ఇందాక మీరు అంత పెద్ద కట్టెన మీద పెన్న చూసినట్టు చూసింది. ఈ జీవితానికి జుట్టే ప్రధానమా? జుట్టు లేకపోతే జీవితం లేదా చెప్పండి. సోనాలి బింద్రే చాలా అందంగా ఉండే హీరోయిన్, మరి ఇప్పుడు అదే సోనాలి బింద్రేని చూడండి ఎలా ఉందో. ఎలా ఉంది? గుండుతో ఉంది. ఎందుకు గుండు కొట్టించుకుంది? క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. పోరాడుతుంది, క్యాన్సర్తో పోరాడుతుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్, అటు బాలీవుడ్లో కానివ్వండి, ఇటు టాలీవుడ్లో కానివ్వండి, ఇంకా చాలా భాషల్లో ఆమె నటించింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఈరోజు ఆమె తల మీద ఒక వెంట్రుక కూడా లేదు, గుండు కొట్టించుకుంది. సో అంత మాత్రాన చచ్చిపోలేదు ఆమె. గుండుతో నా ముఖాన్ని సమాజానికి ఎలా చూపించగలను అని అనుకోలేదు. గుండె అయితే ఏమైనా ప్రాబ్లమా? చూసారా, మనం చూసే కోణాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా. దాన్ని మనం పెద్ద చేసి చూసామనుకోండి, జుట్టు లేకపోతే జీవితమే లేదు, జీవితం అంటే జుట్టు, జుట్టు అంటే జీవితం, అది వాళ్ళు వేసుకున్న స్లోగన్. సో దానికోసం ఇప్పుడు అమ్మాయి ఏమైపోయింది? చచ్చిపోయింది. అది చిన్నగా చూసింది అనుకోండి, జుట్టే కదా, మనం చచ్చేప్పుడు ఉంటుందా? చచ్చేప్పుడు ఉంటుందా? ఎంత పెద్ద జుట్టు ఉన్నా సరే, నేను చచ్చిపోయినప్పుడు పాడి మీద పడుకోబెడితే నిప్పు ఎక్కడ పెడతారు? ముందు జుట్టు దగ్గరే పెడతారు. నిప్పెట్టి కాల్చే వాళ్ళు అయితే, కప్పెట్టే వాళ్ళకి నిప్పెట్టే వాళ్ళకి తేడా ఉంది కదా. కప్పెట్టేవాళ్ళు మామూలుగా కప్పెట్టేస్తారు, అయినా తల పాడైపోద్ది. నువ్వు ఎంత అందంగా ఏదో ఏదో రాసి శిరోజాలు పెంచినా సరే, లారీకి తాడు కట్టి బురదలోంచి లాక్కెళ్ళిపోయేంత శక్తివంతమైన జుట్టు నీకు ఉన్నా సరే, ఏంటి ఆవిడ ఏం చేస్తుంది? జుట్టు తీసుకెళ్ళి లారీకి గడుద్ది, అందరూ తోస్తుంటారు, అది కదలదు. ఈవిడ మాత్రం జుట్టు కట్టి లాగేస్తుంది, అప్పుడు వస్తుంది మా ఆయిల్ వాడనని. సో అలా ఉన్నా సరే, చచ్చిన తర్వాత కప్పెట్టిన తర్వాత దానికి వాల్యూ ఉంటుందా? ఉండదు. ఆవిడ జుట్టు జీవితానికి ఏముందండి? జుట్టు కోసం చచ్చిపోవడం ఏంటండి? చూసారా, అంటే ఆమె గీసుకున్న జీవిత చిత్రంలో ఆమె చూస్తున్న కోణం ఒక చిన్న విషయం మీద ఆధారపడింది. దానికోసం మనశ్శాంతిని కోల్పోయింది, దానికోసం అనవసరంగా తన జీవితాన్ని వృధా చేసుకుంది. మీలో చాలామంది కూడా అలానే ఉన్నారు ఈరోజు, వ్యర్థమైన దాన్ని భూతత్వంలో చూస్తున్నారు. అమ్మో, ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారు, నా జీవితం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నారు, నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరే నిరుత్సాహపరుచుకుంటున్నారు, మీ చేతుల్లో ఉన్న ఆనందాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు, మీ హృదయంలో ఉన్న సంతోషాన్ని మీరే మూతపెట్టి దాచేస్తున్నారు, అనవసరంగా బాధలను కొని తెచ్చుకుంటున్నారు. వద్దు, మీ తప్పు మీరు దిద్దుకోండి, మీ సమస్యను మీరు పరిష్కరించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ప్రేమను వెతకండి. మీరు కూడా ఎంతో సంతోషాన్ని అనుభవించారు, వాటిని గుర్తు చేసుకోండి. దరిద్రాన్ని వదిలేయండి. పదే పదే అది తలుచుకుంటారు ఎందుకు? అయిపోయిందని పదే పదే ఎందుకు తలుచుకుంటారు? ఎందుకు జరిగిపోయిందని గురించి బాగా తవ్వుకొని తవ్వుకొని తలుచుకొని తలుచుకొని బాధపడతారు?
విసర్జించిన దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటావా? గుర్తు చేసుకుంటావా? విసర్జించిన దాన్ని ఏది మనం గుర్తు చేసుకోం? ఎందుకు గతాన్ని, గతం కూడా విసర్జింపబడింది. ఎక్కడి నుంచి? మనలో నుండి. ఐ రైట్ ఆర్ రాంగ్? మీరే చెప్పండి. మీ శరీరంలో నుంచి ప్రతిరోజు వ్యర్థ పదార్థాలు విసర్జింపబడతాయి. వేటిని మీరు మరలా తిరిగి గుర్తు చేసుకోరు, వేటిని గుర్తు చేసుకోరు, దానికి నీళ్ళు వదిలేస్తారు అంతే. అలాగే మన జీవితంలో గతం అనేది కూడా వెళ్ళిపోయింది. దాన్ని గుర్తు చేసుకునే కొలది మీరు మళ్ళీ ఆ బాధను ఏం చేస్తున్నట్టు? కంపును మళ్ళీ తిరిగి మోసుకొని జేబులో పెట్టుకున్నట్టే, ఆ కంపును మరలా తిరిగి మోస్తున్నట్టే. వద్దు, దరిద్రం వద్దు, ఇది వదిలేయండి. మీ జీవితాన్ని మీ చేతులతో పాడు చేసుకుని ప్రభువా మా జీవితాన్ని ఎందుకు ఇలా చేసేవని అనకండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి వాళ్ళు చాలామంది కనబడుతున్నారు, చాలామంది. ఒక ఆయన అంటాడు కదా, ప్రభువు నమ్ముకున్నానండి, నాకు ఏం చేసాడండి అంటాడు. ఏం చేయలేటి అని అడిగాను. ఏం చేయలేటి నీకు చెప్పు అని అడిగితే, ఏముందండి ప్రభువు నమ్ముకుని వ్యాపారం ప్రారంభించానండి, 20 లక్షలు పోయింది అంటున్నాడు. 20 లక్షలు పోతే ప్రభు గాంధీ తినేసాడు నీ డబ్బు? ఆయన ఏమైనా నీకు పాటనరా? నేను ఏమైనా మోసం చేసి పరలోకం పట్టుకుపోయాడా? బుద్ధి జ్ఞానం లేదు నీకు? నువ్వు సరిగ్గా వ్యాపారం చేయలేకపోయావని చెప్పు. నువ్వు సరిగ్గా వ్యాపారం చేయలేకపోయావు. ఒక నువ్వు సరిగ్గా వ్యాపారం చేసినా వ్యాపారానికి అనువైన ప్రాంతంలో నువ్వు వ్యాపారం చేసి ఉండకపోవచ్చు, అంతే కదా. ఎడారిలోకి వెళ్ళి ఇసుక అమ్ముతానంటే ఎవడు కొంటాడు? ఎవడు కొంటాడు కదా. సో నువ్వు అనువైన ప్రాంతంలో నువ్వు వ్యాపారం చేసి ఉండకపోవచ్చు. దానికి 125 లక్షల కారణాలు ఉండొచ్చు. నీ స్వయంకృతాపరాధం ఉండొచ్చు, నీ తప్పిదాలు ఉండొచ్చు. అవన్నీ మర్చిపోయి ప్రభు నాకు చేయలేదండి, ప్రభు ఒక్కడు దొరికాడు నీకు. నువ్వింట్లో భర్తతో గొడవపడి, నువ్వింట్లో భార్యతో గొడవపడి, నువ్వు అనవసరంగా నీ ఇంట్లో సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నువ్వేంటి ఇలా చేసావంటే తంతడు. ఆయన ఎందుకు చేశాడు? ఆయనకి ఏమైనా సరదా మీ ఇంట్లో గొడవలు పెట్టడం? ఆయనకి ఏమైనా సరదా మీ ఆవిడ నువ్వు మీ ఆవిడికి నీకు పొల్లేసి వెళ్ళిపోవడానికి ఆయన ఏమైనా అనుకున్నావా? పొల్లలెట్టేవాడు అనుకున్నావా? సో ఏం లేదు, నీ చేతులతో నువ్వు చేసుకున్నవి ఇవన్నీ కూడా. నువ్వు పరీక్షలో ఫెయిల్ అయిపోయి ఎవరినంటావు ప్రభు సాయం చేయలేదండి, నువ్వు చదవలేదు, దౌర్భాగ్యుడా. ప్రభు సాయం చేయకపోవడం కాదు, నువ్వు చదవలేదు, నీ కాన్సన్ట్రేషన్ లేదు. మరి చదివి పాస్ అయినోడికి ఎవడు సాయం చేశాడు? అప్పుడు దొరుకుతారు మనకి ప్రార్థన పెన్నులు, ప్రార్థన అట్టలు. చూసారా, వీళ్ళిక కేటుగాళ్ళు సరిగ్గా మార్చి నెలలు వచ్చేసరికి రెడీ అయిపోతారు. అయ్యగారు ప్రార్థన చేసి పెన్ను ఇచ్చేదరు, అయ్యగారు ప్రార్థన చేసి అట్టిచ్చేదరు, అయ్యగారు ప్రార్థన చేసి రిజల్ట్ పేపర్ కూడా ఇచ్చేయండి. ఇంకెందుకు? ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేయండి, స్టేట్ ర్యాంక్ కూడా మీరే ఇచ్చేయండి. అయ్యగారు ప్రార్థన చేసి పెన్ను అట్ట ఇస్తే ఏం ఉపయోగం? అదే రిజల్ట్ రోజున అందులో స్టేట్ ర్యాంక్ వచ్చే విధంగా పెట్టేశారనుకోండి మీరే, అది కదా ఉపయోగం. వీళ్ళు ఏం చేస్తారంటే గుడ్డి మాలోకాలు వెళ్ళి పెన్నులు కొనుక్కుంటారు, అట్టలు కొనుక్కుంటారు, మళ్ళీ వస్తారు. ఏమండి, ప్రభు దగ్గర పెన్ను తెచ్చుకున్నానండి ప్రార్థనా పెన్ను, ప్రభు దగ్గర అట్ట తెచ్చుకున్నానండి ప్రార్థనా అట్ట. అంటే నువ్వు చదవకుండా ప్రార్థనా పెన్ను ప్రార్థనా ప్యాడ్ ఉంటే పాస్ అయిపోతావా? ఏం మూర్ఖత్వం అండి, ఎన్ని బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారండి వీళ్ళు. సో ఈరోజే నిద్ర మేల్కోండి. శాంతి దేవుడు మీకు ఎప్పుడో ఇచ్చాడు, మీరు దాన్ని మర్చిపోయారు. అనవసరమైన చెత్తంతా పోగేసుకుని నెత్తి నోరు బాదుకొని ఏడుస్తున్నారు. అర్థమవుతుందా? ఇల్లు శుభ్రంగా లేదు, ఇల్లు శుభ్రంగా లేదని బాధపడుతూ కూర్చుంటే ఇంకా బూజులు పడతాయి, ఇంకా దుమ్ము పేరుకుపోతుంది, ఇంకా అసహ్యంగా ఇల్లు మారిపోతుంది. అసలు ఎందుకు శుభ్రంగా లేదు అని ఆలోచించి చైర్ ఇక్కడ అనవసరంగా పడిపోయింది, బూజులు పట్టేశాయి, దుమ్ము పేరుకుపోయింది, చిపురు తీద్దాం, కర్ర తీద్దాం, మొత్తం దులిపేద్దాం, సర్దేద్దాం, నా ఇంటిని నేనే అందంగా అలంకరించుకుంటానని ఒక్కసారి నువ్వు నడుం బిగిస్తే మర్నాటికి నీ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? చూడముచ్చటగా ఉంటుంది. సో పరిష్కారాల వైపు మీరు అడుగులు వేయండి. జ్ఞానాన్ని సంపాదించుకుని పరిష్కారం లేని సమస్య వచ్చిందా, ప్రభు పాదాల చెంతకు రండి. ప్రభు తప్పక మీకు సమస్యకు పరిష్కారం ఆయన అనుగ్రహిస్తాడు. శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని దయచేస్తాడు. సో 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి మీ మధ్యలో మాట్లాడాను. ఇక్కడ చేతులెత్తిన వాళ్ళందరూ మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు. ఫస్ట్ క్వార్ట్ కేటగిరీకి చెందిన వాళ్ళు అంటే వాళ్ళ సమస్యలకు వాళ్లే సృష్టికర్తలు, వాళ్ళ సమస్యలకు వాళ్లే సృష్టికర్తలు. సో వాళ్ళ సమస్యను వాళ్లే ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి. వాళ్ళ సమస్యను వాళ్లే పరిష్కరించుకోవాలి. సో మీ సమస్యకు మీరు సృష్టికర్త కానప్పుడు ప్రభువును ఆశ్రయించాలి. ప్రతిదానికి ఒక పరిష్కార మార్గం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ప్రభు మీకు ఇప్పటికే చాలా మెటీరియల్ ఇచ్చేశాడు. అసలు మనల్ని ఈరోజు సజీవుల లెక్కలో ఉంచాడంటేనే ప్రభు మనకేమిచ్చినట్టు?
చాలా గొప్ప శక్తినిచ్చి మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టు. అర్థమవుతుందా? తినటానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తాగటానికి నీరు, మంచి ఆరోగ్యం అన్నీ నీకు ఇచ్చాడు. ఇవన్నీ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ ఉండి కూడా నువ్వు బాధపడడం, అది నీ అమాయకత్వం, అది నీ చేతగానితనం. సో నీ శక్తి నీ దగ్గరే ఉంది, నీ బలం నీ దగ్గరే ఉంది, నీ మనస్సులో శాంతి ఉంది. దాన్ని బయటకు తీసుకుని సాధించు, శోధించు, పోరాడు, గెలిచి నిలువబడు. అట్టి ధన్యత దేవుడు నీ హృదయంలో నిరంతరము ఉంచునుగాక. దానికి నువ్వు పాత్రుడగుటకు నువ్వు శ్రమ పడితే. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. క్రీస్తునందు అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు కావాల్సిన అమూల్యమైన మాటలు ఇంతవరకు మీరు వినిపింపజేసినందుకు స్తోత్రం ప్రభువ. ఎవరైతే ప్రభువ నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతూ అర్థం పర్థం లేని ఆలోచనలతో వ్యర్థమైన గతాన్ని తవ్వుకుంటూ పనికి మాలిన ఊహలతో భవిష్యత్తును గురించి భయపడుతూ వర్తమానంలో మీ కొరకు బ్రతకలేక మీరు ఇచ్చిన సంతోషాన్ని అనుభవించలేక మీరు చేస్తున్న మేలును గుర్తించలేక మీరు చేస్తున్న ఉపకారాలను మర్చిపోయి తండ్రి అనవసరంగా మనశ్శాంతి లేదని బాధపడుతున్నారో వారందరినీ ఈరోజు మీ వాక్యం ద్వారా తట్టి నిద్ర లేపారని నేను నమ్ముతున్నాను ప్రభువా. తండ్రి వారి సమస్యను వారే పరిష్కరించుకోవడానికి మీరు ఒక మంచి మార్గాన్ని చూపి అది వారికి తెలియచేయండి. తండ్రి మీరెన్నడూ మమ్మల్ని విడువరు, ఎడబాయరు. ప్రభా మేము తినేదాని గురించి మీరు ఆలోచించారు, మేము కట్టుకునే బట్ట గురించి మీరు ఆలోచిస్తున్నారు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని మీరు అన్నారు. తండ్రి మేము ధరించుకునే వస్త్రం గురించే కాదు తండ్రి, మేము తాగే నీటి గురించే కాదు, మా బ్రతుకు గురించే కాదు, ప్రతి విషయం గురించి మీరు ఆలోచిస్తూ తండ్రి మీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేస్తూ ఉన్నారు తండ్రి. ఏ శోధనైనా, ఏ వేదనైనా, ఏ బాధ అయినా మీ అందున్నవాడు ఎప్పటికీ నష్టపోడు అని అనేక మార్లు మాకు రుజువులు చూపించారు. అవి మేము గుర్తించలేక మీరు మాతో లేరనుకుని, మీరు మాకేమీ కారనుకుని ప్రభు మోసపోతూ ఉన్న పరిస్థితిలో ఈరోజు మీ పిల్లల్ని లేవనెత్తండి. వారి హృదయాలను మీరు శుద్ధి చేయండి, వారిని వెలిగించండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. అనేకమైన వాస్తవాలు మీ పిల్లలకు ఉపదేశించాను, వాటిని గ్రహించినటువంటి మీ పిల్లలు ప్రభువా శక్తితో బలముతో ప్రభువా వారు మీ అందు వర్ధిల్లటానికి సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.